విద్యార్థి దశ నుంచి మీరు ఒక ఎంఏ ఎకనామిక్స్ చదివి లెక్చరర్గా పనిచేసి అటు నుంచి వెళ్ళిపోయి ఈరోజు ఈ ఒక అందమైన యువతిలా కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ కెమెరా ఉంది. అబ్బాయి డ్రెస్లో వెళ్ళను, నేను అమ్మాయి డ్రెస్లో వెళ్తాను అని చెప్పేసి గొడవ చేస్తుందని. హార్మోన్స్ ప్రభావమో లేకపోతే అమ్మాయిని చూసి అట్లా వెళ్ళాలని కోరిక నాకు తెలియదు. కానీ విలేజ్లో భయంకరమైన కామెంట్స్ ఉంటుంది, చెక్క, కొజ్జ, రేకులోడు, 0.5, లైక్ భయంకరమైన వర్డ్స్ ఉంటాయి. ఒక అబ్బాయిని చూస్తే, కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే, ఇలాంటి హస్బెండ్ కావాలి నాకు, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఫీల్ వస్తుంది, బాడీలో ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. సో నేను అబ్బాయి బాడీలో ఉన్నా కూడా ఆవిడ గుర్తుపట్టి మిమ్మల్ని బాంబేకి కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేస్తారు. ఎందుకు ఏపీలో చేయరావి? ఏపీలో చేయిస్తారు, కానీ సర్జరీస్ అనేవి చాలా రిస్కీ సార్. అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఈ సర్జరీ ఎలా ఉంటుంది? అసలుకి పూర్తిగా పురుషాంగాన్ని తొలగించేస్తారా? స్త్రీతత్వాన్ని కోరుకునే వారు మాత్రమే సర్జరీ చేయించుకుంటారా? గర్భసంచబడిన పీరియడ్స్ రావడము ఇవన్నీ కూడా కొంతమంది బలవంతంగా కూడా సర్జరీలు చేస్తుంటారని విన్నాను. వాస్తవమేనది? డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా మంది తయారయ్యే విన్నాను సార్. ఎలా అది డూప్లికేట్ ట్రాన్స్జెండర్ అంటే? ఓకే, సో ఈజీ మనీ కలెక్ట్ అయిపోయి అబ్బాయిలు పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుని కుటుంబాలను వదిలేసి ట్రాన్స్జెండర్స్ గా మారు. ఈ రోజు కూడా తెలంగాణలో ఒక హైవేలో నిలబెట్టిన వాహనాలు పెట్టడం, దౌర్జన్యం చేయడం, డబ్బులు ఇస్తారా లేదా అన్నట్టుగా అసలు వాహనదారులు అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతవరకు ఉన్నారు, అది మాత్రం నిజం. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ ని అసలు మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. ఆదాయ మార్గాల కోసం ఇవి కూడా చేస్తున్నారా? రీసెంట్ గా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు పట్టుకొని కొట్టి వాళ్ళని పోలీసులకు అప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, మీరు చెప్పిస్తే చెడు జరుగుతుంది అనేది కూడా చాలా మంది భయపడతారు. ఈ రోజు ట్రాన్స్జెండర్ కొంతమంది రోడ్ల పైన ఇలా క్లాప్స్ కొడుతూ డబ్బులు అడిగితే కొంతమంది భయపడిచ్చే వాళ్ళు ఉంటారు. అరే వారికి ఎందుకు రా బాబు, 10 రూపాయలు ఇస్తే పోతారు వాళ్ళు, వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ మనకి ఎందుకు అనే ఒక భయపడి చేస్తారంట. ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అంటానికి వల్లే ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా బ్లెస్సింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేసి నమ్మకం ఉందన్నమాట. కొంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం మీలాగా గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు, సురాకెట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట, సుఖం కోసం వెళ్తున్నారా? అలా అది రిస్కీ కూడా ఉంది సార్. హైవేల మీద నించుని లారీలు గుద్ది చనిపోయిన ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఉన్నారు. విమర్శలు, వివక్ష, అవహేళన ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఎలా అసలు సొసైటీ థింకింగ్ అనేది ఉంది, ఫస్ట్ ఆ థింకింగ్ చేంజ్ అవ్వాలి. ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి ఇంట్లోనే గెంటేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కాదు, ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు తీసుకోవచ్చు, గౌరవంగా బ్రతికే హక్కు మాకు కూడా ఉంది. కాలేజీలో చేరి లెక్చర్గా కొనసాగుతున్న మీరు ఎందుకు హఠాత్తుగా మాయమైపోయారు? ఎవరు మిమ్మల్ని మాయం చేశారు? అవి నాకు నా లైఫ్లో నాకు బ్లాక్ డేస్ అని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే నన్ను నన్నుగా ప్రేమించింది అమ్మ మాత్రమే. సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను చిన్నప్పటి నుండి పసిపిల్లలా చూసుకునేదా. అంటే ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే సార్. ఈ ప్రపంచంలో ఈరోజు అందరికీ సమానత్వం ఉంటుంది. విధి వైపరీత్యమో శరీర నిర్మాణ లోపమో తెలియదు, కానీ మన మధ్య ఈరోజు ఉన్న మూడో రకం వారు ట్రాన్స్జెండర్స్. అయితే ఈరోజు ఈ సమాజం వీరిని అంగీకరించలేకపోతుంది. అది సరికాదు, ఈ సమాజంలో మేము కూడా ఉన్నామని వారు గొంతెత్తి అరుస్తున్నా కూడా ఈ జనం చెవులకు ఎక్కట్లేదు. ఇలాగైతే ఎలా, ఇది సరికాదు అన్న ఈ విషయాన్ని ఈరోజు మనతో ఉన్న హర్షిణీగా మారిన మేకల రాజుతో అడిగి తెలుసుకుంటాం. నమస్తే హర్షిణి. నా ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, హర్షిణిగా మారిన మేకల రాజు. అంటే ఫస్ట్ మేకల రాజు యొక్క నేపథ్యం తెలుసుకున్న తర్వాత హర్షిణి కథలోకి వస్తాను నేను. ఓకేనా? ఓకే, మేకల రాజుగా అంటే నాటి మేకల రాజు, విద్యార్థి దశ నుంచి మీరు ఒక ఎంఏ ఎకనామిక్స్ చదివి
లెక్చరర్గా పనిచేసి అటు నుంచి వెళ్ళిపోయి ఈరోజు ఈ ఒక అందమైన యువతిలా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ కెమెరా ముందు. ఓకేనా, అది చెప్పండి మీ స్వగ్రామము, మీ కుటుంబ నేపథ్యము అదంతా ఒకసారి చెప్పండి. ఓకే సార్, నేను బల్స్పాడు గ్రామం, జగ్గిపేట మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఓహో, వెనక నుంచి వస్తున్నారా మీరు? కృష్ణా జిల్లా జగ్గిపేట నియోజకవర్గం బల్స్పాడు గ్రామం అని చెప్తారు ఎవరన్నా? బల్స్పాడు గ్రామం, జగ్గిపేట నియోజకవర్గం, కృష్ణా జిల్లా. ఐ లవ్ మై విలేజ్ సార్. ఓకే ఓకే, మై విలేజ్. ఓకే, పుట్టింది పెరిగింది కూడా విలేజ్ లోనే సార్. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టాను. అమ్మ నాన్న డైలీ వేజెస్, అమ్మా నాన్న ఇద్దరు రోజు కూలి పనికి వెళ్తే కానీ మేము ఫుడ్ తినలేని అంత పేద కుటుంబంలో పుట్టాను అన్నమాట. సో మనకి ఒక 6-7 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. అమ్మ నాన్న పేర్లు? మా అమ్మగారి పేరు అన్నమ్మ, నాన్నగారి పేరు తిరుపతయ్య. మేము మొత్తం 4 మెంబర్స్ అండి. ఇద్దరు అక్కలు, థర్డ్ నేను, తర్వాత 4th తమ్ముడు. ఓకే, తమ్ముడు అన్నమాట. సో నేను ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక మా ఇంట్లో అమ్మ నాన్న హ్యాపీ. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు, అప్పుడు అప్పుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలి. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఓకే, అబ్బాయి పుట్టిండు అనేసి హ్యాపీగా గర్వంగా ఫీల్ అయి ఉండొచ్చు. సో నాకు 7-8 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు, అంటే 2nd-3rd class ఏజ్ లో ఉన్నప్పుడు, సో ఐ వాంట్ స్కూల్ కి నేను అమ్మాయి లాగా వెళ్ళాలి అని మారం చేస్తుందాన్ని అమ్మ నాన్నతో. అబ్బాయి డ్రెస్లో వెళ్ళను, నేను అమ్మాయి డ్రెస్లో వెళ్తాను అని చెప్పేసి గొడవ చేస్తుందాన్ని. అంటే ఆ ఏజ్లో మనకేం నాలెడ్జ్ ఉండదు సార్. ఈవెన్ అంటే హార్మోన్స్ ప్రభావమో లేకపోతే అమ్మాయిని చూసి అట్లా వెళ్ళాలని కోరిక నాకు తెలియదు, కానీ ఆ ఏజ్ నుండే నాకు అమ్మాయిలాగా ఉండాలని కోరిక. సో అమ్మ నాన్న తిట్టేవాళ్ళు, అట్లా వెళ్ళకూడదు, సొసైటీలో గౌరవంగా అక్కలేమనేవాళ్ళు కదా, అక్కలేమనేవాళ్ళు కదా సార్, అక్కలేమనేవాళ్ళు కదా, అట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అనుకునేదాన్ని. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు అమ్మ నాన్న పనికి వెళ్ళి, అక్క వాళ్ళ పనికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళినప్పుడు నేను స్కూల్ నుండి ఇంటికి రాగానే అక్క వాళ్ళ బట్టలు డోర్లు అన్ని లాక్ చేసుకొని అక్క వాళ్ళ బట్టలు వేసుకొని ఇంట్లో గుండ్రంగి తిరుగుతూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఏజ్లో కూడా నేను అబ్బాయి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, నాకు అమ్మాయి ఫ్రెండ్సే ఉండరు. అచ్చనగిళ్ళలు, అష్టాచమ్మాలు, తొక్కుడు పిల్లలు అన్ని అమ్మాయిలతోనే కలిసి, మా కజిన్ సిస్టర్స్తో, మా సిస్టర్స్తో అమ్మాయిలు ఆటలు ఆడేదాన్ని, అబ్బాయిలతో ఆడేదాన్ని కాదు. సో ఇంకా కొంతకాలం అట్లనే లైఫ్ గడుస్తూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత అబ్బాయి నాలో మార్పులు వచ్చేస్తున్నాయి, అంటే నా వాకింగ్ కానీ, నా బిహేవియర్ కానీ, ఇంట్లో పనులు కానీ. సో ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. నేను 8th class ఏజ్కి వచ్చినప్పటికీ ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. సో ఆ ఏజ్లో ఇంట్లో ముగ్గులు పెట్టడము, కల్లాపు చల్లటము, ఇంట్లో గిన్నెలు తోమటం, అన్ని పనులు నేనే చేస్తాను. ఒక్క ఐడియా అనుమానం నాకు, మీకు తెలియకుండా అవి వచ్చాయా, అలాంటి మీ నడక మార్పు కావచ్చు, మీరు చేసే పనులలో తేడా కావచ్చు అని మీకు తెలియకుండా వచ్చారా? మీరు కావాలనంటే నేను అమ్మాయిగా మారాలి, నాకు అలా అనిపిస్తోందని చేస్తూ వచ్చారు అవన్నీ, ఆ నడక కావచ్చు, ముగ్గులు పెట్టడం అవన్నీ కూడా? నాకు తెలియకుండానే సార్, నాకు అట్లానే చేయాలనిపిస్తుంది. అబ్బాయిలాగా ఉండాలని అనిపించదు కాదు, అబ్బాయిలతో తిరగాలనిపించేది కాదు, అమ్మాయిలతో కూర్చోవాలి, అమ్మాయిలతో ఆటలాడాలి, అష్టాచమ్మాలు ఆడుకోవాలి, నా ఫీలింగ్ అంతే. నాకు తెలియదు, నా ఇన్నర్ ఫీలింగ్ అదే. సో నాకు అనిపించదు నేను అమ్మాయిలాగా పుట్టితే బాగుంటుంది, నేను ఎందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు. మా నన్ను ఈవెన్ 7th class ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి, ట్యూషన్కి వెళ్ళి వస్తున్న అబ్బాయిలు బాగా ఏడిపించేవాళ్ళు. స్కూల్లో అబ్బాయిల మధ్యలో కూర్చుండేవారు, అబ్బాయిల మధ్యలో కూర్చున్నాం దాన్ని, బట్ అబ్బాయిలు ఏడిపించేవాళ్ళు, ఏ నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏంటి నువ్వు మాతో కూర్చోకూడదు, నువ్వు అటు సైడ్ కూర్చోవాలి అని ఏడిపించేవాళ్ళు సార్. యూనో విలేజ్లో భయంకరమైన కామెంట్స్ ఉంటుంది, చెక్క, కొజ్జ, రేకులోడు, 0.5, లైక్ భయంకరమైన వర్డ్స్ ఉంటాయి. మా క్లాస్మేట్స్ కానీ, ఊర్లో పిల్లలు కానీ అలాంటి వర్డ్స్తో నన్ను భయంకరంగా గేలి చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. వన్స్ అప్ అనే టైం నేను ఇంటికి వచ్చేసి స్కూల్కి వెళ్ళనని అమ్మతో గొడవాడాను, నేను స్కూల్కి వెళ్ళను, నాకు చదువుకోవాలని లేదు, అబ్బాయిలు ఇట్లా ఏడిపిస్తున్నారు, నేను ఇంట్లోనే ఉంటా చదువుకోనని కూడా అమ్మతో గొడవ చేసేదాన్ని. సో అమ్మ నాకు కౌన్సిలింగ్ చేసేది, అంటే ఎడ్యుకేషన్, అమ్మ చదువుకోకపోయినా కూడా మా అమ్మకి ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యం తెలుసు, చదువుకోవాలి, నువ్వు గౌరవంగా బ్రతకాలి, ఫ్యూచర్ ఉండాలి అంటే ఇప్పుడు చదువుకోవాలని చెప్పేసి మా అమ్మగారు నాకు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. సో అట్లానే లైఫ్ ముందుకెళ్తుంది. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. అమ్మ నాన్న పొలంకి వెళ్ళారు, అక్కలకి మ్యారేజ్ అయిపోయింది కదా, నేను స్కూల్ నుండి వచ్చేసి అమ్మ సారీ కట్టుకొని ఇంట్లోనే తిరుగుతున్నా. అమ్మ వాళ్ళు వచ్చారు పొలం నుండి, అప్పుడే ఏంటి సారీ కట్టుకొని ఉన్నానని చెప్పేసి, దయ్యం పట్టేస్తుందని చెప్పేసి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. భూత వైద్యుడు నాకు ఇంకా గుర్తు, ఈయన స్కూల్కి వెళ్ళి వస్తుంటే స్వాతి అనే దయ్యం పట్టిందని చెప్పేసి చెప్పాడు. నేను అప్పుడేమో గట్టిగా అరిసి, నాకు ఏ దయ్యం పట్టలేదు, దిస్ ఈజ్ మీ, ఇది నా రియాలిటీ అని చెప్పాలని ఉండేది. బట్ అప్పుడు అంత ధైర్యం ఉండేది కాదు, చిన్న ఏజ్ కదా సార్, అంత ధైర్యం ఉండేది కాదనమాట. సో ఇలాంటి సిల్లీ థింగ్స్ చాలా ఉన్నాయి.
సో ఆ తర్వాత ఇంకా ఒక 15 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ ఐ రియలైజ్డ్ ఐ మీన్ మన ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఆ ఏజ్లోనే తెలుస్తుంది కదా సార్. సో నా శరీరంలో మార్పులు వస్తున్నాయి. సో నేను కంప్లీట్లీ రియలైజ్ అయ్యాను ఐ వాస్ స్టక్ ఇన్ ఏ రాంగ్ బాడీ, నేను ఇది కాదు, ఈ బాడీ నాది కాదు, నా ఫీలింగ్స్ ఇవి కాదు అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యాను. ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th ఉన్నప్పుడు. సో అల్టల్ ఎగ్జాంపుల్ ఎలా రియలైజ్ అయ్యామని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇన్ కేసు ఒక అమ్మాయి ఆ ఏజ్లో ఉన్నప్పుడు 16-17 ఇయర్స్ ఏజ్ 15 ఇయర్స్ ఏజ్ని వచ్చినప్పుడు ఒక అబ్బాయిని చూస్తే, కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే, ఇలాంటి హస్బెండ్ కావాలి నాకు, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి ఫీల్ వస్తుంది, బాడీలో ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. సో నేను అబ్బాయి బాడీలో ఉన్నా కూడా ఒక మంచి కేరింగ్ అబ్బాయిని చూస్తే నాకు ఆ ఫీల్ వచ్చేది, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఇతనితో నేను హ్యాపీగా ఉండాలి, నాకు ఇట్లాంటి హస్బెండ్ కావాలి లైఫ్లో, నన్ను కేరింగ్గా చూసుకోవాలి అట్లా అనిపించేది. ఇన్ కేసు ఆ ఏజ్లో అమ్మాయిని చూస్తే అమ్మాయి హెయిర్ స్టైల్ బాగుంది, అమ్మాయి డ్రెస్ బాగుంది, నాకు అలాంటి హెయిర్ స్టైల్ కావాలి, అట్లా డ్రెస్సింగ్ కావాలి, నేను మిస్ అవుతున్నాను, అవి అలా అందంగా తయారవటాన్ని నేను మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యేదాన్ని. యునో ఆ బాల్యం అంతా కూడా నాకు ఒక డిప్రెషన్లోనే గడిచింది. రోజు ఏడ్చుకునేదాన్ని, నైట్ ప్రేయర్ చేసుకునేది దేవుడికి నన్ను, అంటే ఐ డోంట్ నో ప్రపంచంలో ఇంకా ఏంటో హార్మోన్స్ ప్రభావం వల్ల. యస్ సార్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. సో బొట్టు పెట్టారు, పెట్టుకుంటాం సార్ ఆర్సిఎం అంటే మేము బొట్టుకు పెట్టుకుంటాం, పూలు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం సార్, నాట్ ఏ ప్రాబ్లం. సో ప్రపంచంలో ఇంకా ట్రాన్స్జెండర్స్ ఉంటారని ఆ ఏజ్లో నాకు తెలియదు అనమాట. దేవుడు నన్ను ఎందుకు ఒక్కదాన్ని ఇట్లా డిఫరెంట్గా పుట్టించారు, అందరూ నార్మల్గా ఉన్నారు, నేను ఎందుకు నార్మల్గా ఉండలేకపోతున్నాను, నాకు ఎందుకు అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయి, అందరితో నేను ఎందుకు అవమానాలు పడుతున్నాను, నన్ను ఎందుకు గేల్ చేస్తున్నారు, నార్మల్ లైఫ్ అందరిలాగా నార్మల్ లైఫ్ నేను ఎందుకు జీవించలేకపోతున్నాను నేర్చేదాన్ని. ఆ టైంలో నాకు అనిపించేది దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి బోన్లో నించోబెట్టి నాకెందుకు ఈ లైఫ్ ఇచ్చావు డిఫరెంట్గా, నాకెందుకు ఈ అవమానాలు గురి చేస్తున్నారు, అందరిలాగా నార్మల్ లైఫ్ నేను ఎందుకు జీవించలేకపోతున్నాను ప్రశ్నించాలని అనిపించేస్తారు. అంత మనోవేదన అనిపించదు ఆ ఏజ్లో. అట్లానే నేను ఆ లైఫ్ అట్లానే అవమానాల అవహేళతో జరుగుతున్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కనిపించారు, తనే నన్ను గుర్తుపెట్టారు. అంటే నా వాకింగ్ కానీ నా బిహేవియర్ కానీ ఆమె గుర్తుపెట్టారు. గుర్తుపెట్టేసి ఇట్లా నీ పేరేంటి ఇట్లా ఇట్లా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత, సో నువ్వు కంప్లీట్ ఫీమేల్ లాగా మారాలి అంటే ఇట్లా ముంబై వెళ్ళొచ్చు, ముంబైలో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అవుతుంది అని చెప్పి తను సజెస్ట్ చేశాను. మీకు బాయ్ ఫ్రెండ్ ఉండేనా అప్పుడు ఏమన్నా సార్? బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉండేనా? లేదు సార్, అప్పుడు ఫీల్ అంతే, కానీ ఎవరు బాయ్ ఫ్రెండ్ లేదు అనిపించేది సార్. ఎవరిని చూసి అనిపించింది ఎక్కువ, ఎవరిని చూసి అనిపించింది, ఎవరిని చూసి మీ కళలో రాకుమారు ఎవరు అప్పుడు అని ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఉంటే పేరు చెప్పండి, ఎవరైనా చూసి తింటే గంట మోగింటది కదా ఇక్కడ. అప్పుడు భయం వల్ల అసలు అవేమి అనిపించదు కదా సార్, చాలా భయం ఉండేది. చూస్తే అంతే, బాయ్ ఫ్రెండ్ ఉండాలనుకుంటే ఎవరు నచ్చలేదు, నచ్చలేదు అంటే నచ్చేవాళ్ళు కానీ ఇట్లా ఉండాలి, ఆ అబ్బాయి లాగా ఉండాలి, ఇట్లా పర్ఫెక్ట్ గా ఒక పర్సన్ అంటే ఎవరు నచ్చలేదు, అట్లా ఏం లేదు సార్. పర్సన్ అంటే ఎవరు లేరు ఆ ఏజ్ లో, ఎవరు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు. కానీ అట్రాక్షన్ అంటారు కదా, కొంచెం హ్యాండ్సమ్ గా హైట్ పర్సనాలిటీ ఉండి, కొంచెం ఫెయిర్ గా ఉండి, హ్యాండ్సమ్ గా ఉన్నవాళ్ళు ఫెయిర్ గా ఉండాలి, బ్లాక్ గా ఉంటే వద్దు అనమాట, ఫెయిర్ గానే ఉండాలి. మీరు ఫెయిర్ గా లేరు కదా, అందుకే కదా నేను ఫెయిర్ గా కోరుకునేది. వాళ్ళు కోరుకోవాలి కదా, వాళ్ళు కూడా అలా అనుకుంటారు, ఫెయిర్ గా ఉండాలి అనుకుంటారు కదా. అంటే అట్లా అనిపించేది, ఇట్లా ఫెయిర్ గా ఇట్లా హ్యాండ్సమ్ గా ఉన్నాడు బాగున్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుండు అనిపించేది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఆ టైం, ఆ ఏజ్ లో నాకేం లేదనమాట. ఆవిడ గుర్తుపట్టి మిమ్మల్ని బాంబేకి వెళ్తే కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేస్తారు. ఎందుకు ఏపీలో చేయరా? అవి ఏపీలో చేయిస్తారు కానీ అప్పుడు అంటే అది 2010 ఆ టైంలో అరౌండ్ మనకి 12 ఇయర్స్ అవుతుంది సార్. అప్పట్లో మనకి నాసా జడ్జ్మెంట్ కానీ 377 యాక్ట్ కానీ రాలేదు, ట్రాన్స్జెండర్స్కి రికగ్నైజేషన్ అనేది అప్పట్లో ఎక్కువగా లేదు. కడపలో ఎక్కువ చేసేవారు అంటున్నారు, అప్పుడు చేసేవాళ్ళు కాదు సార్. ఆ సర్జరీస్ అనేవి చాలా రిస్కీ సార్, అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల. అంటే ప్రాపర్ సర్జరీ కాదు, కంప్లీట్ ప్రాపర్ సర్జరీ కాదు, సర్టిఫైడ్ డాక్టర్స్ చేయరు. ఇప్పుడు విజయవాడలో చేస్తారు ఇప్పుడు సర్జరీస్ ట్రాన్స్జెండర్స్కి, ఒక నర్స్ చేస్తుంది, ఆమె ఇల్లీగల్గా చేస్తుంది సర్జరీ, ఒక రూమ్ ఒక ఇల్లులో ఇప్పుడు ఇల్లీగల్గా చేస్తుంది. ఇవి చాలా మంది చేయించుకుంటారు విన్నాను నేను. ఇప్పుడు చేస్తుంది ఆమె, మేబీ సార్ పేరు ఏమైనా తెలుసా? పేరు ఆమె ఐడియా లేదు సార్, చాలా మంది చెప్తారు. ఏ ప్రాంతంలో చేస్తుంది? విజయవాడలోనే చేస్తుందని విజయవాడలోనే. సో మరి అక్కడ ఉన్న పోలీస్కి తెలియదు అలా చేయడం చట్ట వ్యతిరేకమని, చర్యలు ఏమి తీసుకోవట్లేదు? అంటే ఇల్లీగల్గా సార్, ఎవరికి తెలియకుండా చేస్తారు కదా. అంటే ట్రాన్స్జెండర్స్ కూడా చేయించుకుంటారు ఇష్టపడి, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్,
5 lakhs అవుతుంది. ఢిల్లీలో నరేంద్ర కౌశిక్ గారు చేస్తారు, లేదంటే పెద్ద సర్టిఫైడ్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ముంబైలో ఎంత అవుతుంది? ముంబైలో కూడా ఎంత సార్? 3 lakhs అరౌండ్ అవుతుంది అనుకుంటా. ప్రాపర్ సర్జరీ అంటే ఢిల్లీ మేళా ముంబై మేళా? నేను ఢిల్లీలోనే చేయించుకున్నాను సార్. ఢిల్లీ పర్ఫెక్ట్, ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ డాక్టరు, ట్రాన్స్జెండర్ సర్జరీ స్పెషలిస్ట్. ఆయన ఫారినర్స్ కూడా వచ్చి ఆయన దగ్గర చేయించుకుంటారు. అవునా? చాలా నేను అడుగుతున్నాను, తప్పుగా అనుకోద్దాం. ఎంక్వైరీ సార్, ఈ సర్జరీ ఎలా ఉంటుంది? అసలుకి పూర్తిగా పురుషాంగాన్ని తొలగించేస్తారా, లేదంటే స్త్రీతత్వాన్ని కోరుకునేవారు మాత్రమే సర్జరీలు చేయించుకుంటారా? సే ఇట్స్ ఎ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ సార్. ఇఫ్ ఐ వాంట్ టు బికెమ్ ఏ ఫీమేల్ కదా, నేను అమ్మాయిని అవ్వాలనుకున్నాను. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి, అతనికి నేను ఏమీ సాటిస్ఫాక్షన్ ఇవ్వకుండా అతను నాతో ఎందుకుంటాడు? యాజ్ ఎ ఫీమేల్, ఒక అమ్మాయి ఒక భర్తతో ఎలాగైతే శారీరకంగా సాటిస్ఫై చేయగలదో ఐ కెన్ డూ సేమ్ లైక్ దట్. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ ఇది. నేను కూడా ఇక్కడ పురుషాంగాన్ని పూర్తిగా తొలగించేస్తారు, ఫీమేల్ అంగం ఉంటుంది. ఓకే, కంప్లీట్ ఫీమేల్ వజైనా ఉంటుంది. ఓకే, అంటే మీకు అలా చేయించుకున్న పిల్లలు పుట్టే అవకాశాలు ఇవన్నీ ఉండవు కదా? పిల్లలు పుట్టారు సార్, అది గర్భసంచి ఉండదు కదా. ఇప్పుడిప్పుడే కొంచెం టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సింగపూర్, జర్మనీ అలాంటి కంట్రీస్లో మనకి ఆ సర్జరీ కూడా వస్తుంది. అంటే సర్జరీ చేసి గర్భసంచి పెట్టి పిల్లలకి అనే ఆప్షన్ అనేది వస్తుంది. అనుకుంటారు ఏమైతే తప్పు కాదు, అందరికి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. అంటే అప్పుడు గర్భసంచ పెట్టిన పీరియడ్స్ రావడము ఇవన్నీ కూడా? పీరియడ్స్ రావు సార్. మరి రానప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? మేబీ సార్, అంటే గర్భసంచ పెట్టిన తర్వాత ఆ సర్జరీలోనే సమ్ టెక్నిక్స్ ఉంటాయి కదా సార్. ఫిజికల్గా మనం కలిసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పిల్లలు అట్లా సెట్ చేస్తారు సార్. ఇప్పుడు ఇంత పెద్ద సర్జరీయే సాధ్యమైంది కదా సార్. ఒక అబ్బాయి అంగం ఉన్న పర్సన్ని కంప్లీట్ ఫీమేల్గా మార్చినప్పుడు అది ఏముంది సార్ అట్లా? అందుకే మన ఇండియాలో ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు సార్. ఇది వెరీ రిస్కీ, అంటే దెర్ ఈజ్ ఛాన్సెస్ కూడా తక్కువ. అంత రిస్కీ చేసి మీ సర్జరీ చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి పిల్లల్ని కనడానికి ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చాలా నేనైతే అసలు ఆ రిస్క్ చేయాలనుకోవట్లే. ఇన్ కేస్ డెలివరీ టైంలో ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోక్కర్లే, ఎందుకంటే చూద్దాం సార్ ఫ్యూచర్ లో. ఇప్పుడైతే ఏం లేదు సార్, మ్యారేజ్ చేసుకోవాలని ఆశ లేదు. బట్ నేనైతే ఆ సర్జరీ చేయించుకోను. ఇన్ కేస్ నేను సెటిల్ అయినాక లైఫ్ లో ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, ఒక అనాథ పిల్లని నేను అడాప్ట్ చేసుకుని మదర్ అవ్వాలని అయితే ఆశ ఉంది సార్. ఓకే ఓకే. కాంచన సినిమా చూసారా మీరు? చూసాను సార్. ఎలా అనిపించింది మీకు అప్పుడు? బాగుంది సార్, బాగా అనిపించింది. ఓకే ఓకే. కాంచన సినిమా ఒక చాలా బాగా తీస్తారు లారెన్స్ గారు. ఒక అనాథ కోసము ఆమె చేసే ఇది, ఒక మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ని అడాప్ట్ చేసుకుని ఆమె కోసం చేసే ప్రయత్నం. ఇన్ కేసు రియల్ లైఫ్లో కూడా చాలామంది ఉన్నారు సార్. సొసైటీలో గౌరవంగా బ్రతకడానికి ట్రాన్స్జెండర్స్ చాలా సినిమాలో ఎట్లా అయితే కష్టాలు పడిందో అలా రియల్ లైఫ్లో కూడా ఉన్నాయి. ఒక చాలామంది గౌరవంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ రావటం, నాట్ ఎవ్రీవన్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సొసైటీలో, డిస్క్రిమినేషన్ చేసి ట్రాన్స్జెండర్స్ ఎదగాలి గౌరవంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళని కిందకు లాగేసి ఇట్లా బెగ్గర్ సెక్స్ వర్కర్స్ గా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్ సొసైటీలో. అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంతమందిని బలవంతంగా ఈ సర్జరీలు చేయిస్తున్నారంటారు, కొంతమంది కోరుకున్న స్త్రీతత్వాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు పోయి సర్జరీలు చేసుకుంటున్నారు, కొంతమంది బలవంతంగా కూడా సర్జరీలు చేస్తుంటారని విన్నాను, వాస్తవమేనా అవి? సో నేను కమ్యూనిటీతో లేను కాబట్టి నాకు అంతగా తెలియదు సార్. కొంత నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యే విన్నాను సార్. ఎలా అది డూప్లికేట్ ట్రాన్స్జెండర్ అంటే? ఇప్పుడు ఏంటి సార్, ఒక అబ్బాయి రోజు మొత్తం కష్టపడితే ఎంత సంపాదిస్తాడు? 500-400 సంపాదిస్తాడు కూలి పనులు చేసుకునే వాళ్ళు. అదే ఇతను సర్జరీ అమ్మాయిలాగా శారీ కట్టుకొని బెగ్గింగ్కో లేకపోతే అటెండ్ వెళ్ళాడు అనుకోండి, రోజుకు 2000-2500 ఈజీగా సంపాదిస్తున్నాడు. ఓకే, సో ఈజీ మనీ కలెక్ట్ అయిపోయి. సో నేను విన్న సమాచారం ప్రకారం అబ్బాయిలు పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుని కుటుంబాలను వదిలేసి ట్రాన్స్జెండర్స్గా మారుతున్నారు. అలాంటి వాళ్ళ వల్ల ఎంటైర్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈరోజు కూడా తెలంగాణలో ఒక హైవేలో వాహనదారులు తిరగలేకపోతున్నారు, ట్రాన్స్జెండర్స్ గోళ ఎక్కువైపోయింది. ఈరోజు కూడా టీవీలలో వస్తుంది అనమాట, అంటే నిలబెట్టిన వాహనాలు పెట్టడం, దౌర్జన్యం చేయడము, డబ్బులు
ఇస్తారా లేదా అన్నట్టుగా, అసలు వాహనదారులు అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అని ఈరోజు టీవీలలో కూడా వస్తుంది అనమాట. ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమంది లేదు, అందులో డూప్లికేట్ అందరూ అని చెప్పలేదు, కొంతమంది కొంతమంది అందులో డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతవరకు ఉన్నారు, అది మాత్రం నిజం. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ ని అసలు మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. ఏంటంటే వాళ్ళు నిజాలు దాచేసేసి నాకు అబ్బాయిగా ఉన్నాము, పిల్లలు ఉన్నారు, నేను పనిచేయలేక ఇట్లా కమ్యూనిటీకి మారుతున్నాము అని చెప్పరు కదా. వచ్చేస్తారు, నాకు ఆ ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి, నేను మీ కమ్యూనిటీలో చేరిపోతాను, నేను సర్జరీ చేయించుకుంటాను, చేంజ్ చేసుకుంటారు, కుటుంబాన్ని హైడ్ చేస్తారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసి అతనికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అబ్బాయి ఇట్లా ట్రాన్స్జెండర్స్గా మారని కమ్యూనిటీ వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేయలేని పరిస్థితి కదా సార్, ఇంకా రోడ్డు మీద వదిలేయలేరు, ఇంకా వదిలేయలేరు, గెంటేయలేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలుగానే ఉండి, మీరు అన్నారు చూసారు ఇప్పుడు వాహనదారులకి ఇది బెదిరించడాలు ఇవన్నీ, అబ్బాయిలు ఏం చేస్తారంటే పగలు మొత్తం అబ్బాయిలానే ఉంటారు వాళ్ళు, నైట్ మొత్తం ఏం చేస్తారు శారీస్ కట్టుకొని అట్లా బెదిరించి డబ్బులు తీసుకోవటం, బెగ్గింగ్ చేసుకుంటూ డబ్బులు తీసుకోవటము, దొంగతనాలు చేయటం పారిపోతారు. తర్వాత వాళ్ళని మనం ఎలా ఫైండ్అవుట్ చేయగలం? చేస్తారు, వెళ్ళిపోయి ప్యాంట్ షర్ట్ వేసుకుని నార్మల్ లైఫ్ బ్రతుకుతారు. ఎక్కడ ఎత్తుకాలి? సొసైటీలో ఒక మార్క్ ఏముంటుంది, ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారు అని. బట్ చేసింది ఎవరు? ఒక అబ్బాయిలు. అబ్బాయిలు అట్లా చేసేస్తే అమ్మాయి అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళని మనం కనిపెట్టలేము కదా. ఆదాయ మార్గాల కోసం ఇవి కూడా చేస్తున్నారా? చాలా మంది సార్ ట్రాన్స్జెండర్స్ రీసెంట్ గా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు పట్టుకొని కొట్టి వాళ్ళని పోలీసులకు అప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ అలా బెగ్గింగ్కి వెళ్తారు కదా, ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలు శారీస్ కట్టుకుని సిగ్నల్స్లో వాటిలో అడుక్కోవటం చూసి నిజమైన ట్రాన్స్జెండర్స్ వాళ్ళని పట్టుకొని కొట్టడం, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ గ్రూప్స్లో అటు ఇట్లా వస్తాయి కదా, చూస్తాను నేను. అలా వాళ్ళని కొట్టి పోలీసులకు అప్పచెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఉన్నాయి. అంటే అట్లా అని ట్రాన్స్జెండర్స్ అందరూ గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పిన, ఇందులో కూడా ప్రతి కమ్యూనిటీలో ఈవెన్ అబ్బాయిల్లో కానీ తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాల పాపని రేప్ చేసిన దుర్మార్గులు ఉన్నారు, అమ్మాయిల్లో కూడా ఉన్నారు. అలానే ట్రాన్స్జెండర్స్లో కూడా కొంతమంది ఉన్నారు తప్పులు చేస్తే వాళ్ళు, బెదిరించి. ఎలాంటి తప్పులు చేస్తారు? అట్లే బెదిరించి డబ్బులు అడగటము, బెదిరించటము, చప్పట్లు కొట్టేసి డబ్బులు ఇస్తావా ఇవ్వా అనేసి బలవంతంగా అడుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాట్ ఎవ్రీవన్, చాలా తక్కువ ఉన్నారు, ఉన్నారు కానీ చాలా తక్కువ. రియల్ ట్రాన్స్జెండర్స్ మోస్ట్లీ ఎవరు అట్లా చేయరు సార్. ఓకే ఓకే, నాకు చప్పట్లు అంటే గుర్తుకొస్తుంది, ఇలా మీరు ఇలా ఎక్కువ చప్పట్లు కొట్టడం వల్లే మీ ఆరోగ్య రహస్యం దాంట్లోనే దాగి ఉందంటారు, అవునా? ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన నర్వస్ అనేది ఉంటాయి కదా, మన బాడీ ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది కదా, ఈ పాయింట్స్లో, ఈ పాయింట్స్లో కొట్టడం వల్ల ఎక్కువ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అది ఎక్కువ బాగుంటుంది, ఆ అనారోగ్యాలకు దూరంగా ఉండటం వల్ల అనేది నేను కొంత వినబడ్డాను అనమాట. ఐ డోంట్ నో సార్, ఇది ఫిజికల్ లాజిక్ నాకు తెలియదు. కాకపోతే ట్రాన్స్జెండర్స్ ఒక సిగ్నల్ అనుకోవచ్చు తన ట్రాన్సర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా చాలా మంది కంప్లీట్ ఫీమేల్గా ఉన్నారు, ఎవరు గుర్తుపట్టలేరు. ఇప్పుడు బెగ్గింగ్కి వెళ్తారు డబ్బులు ఎవరు నువ్వు నీకు ఎందుకు ఇవ్వాలనుకో, అప్పుడు ఇట్లా తాళి కొట్టారే అనుకోండి, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి తీసి ఇచ్చేస్తారు. అట్లా కూడా ఒక సిగ్నల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒకప్పటి కాలంలోనే ట్రాన్స్జెండర్స్ ఎగతాళి చేయటం, గేలి చేయటము, అట్లా భయంకరంగా హింసించడం అలాంటివి జరిగాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ కోపాన్ని భావోద్వేగాల్ని గట్టిగా చప్పట్లు కొట్టేటట్లా కొట్టేస్తే వాటికి భయపడి వాళ్ళు కొంచెం దూరం వెళ్తారనేసి వీళ్ళు భావిస్తారు సార్. ఇప్పటికీ అది యూస్ చేస్తారు, ఏదైనా గొడవ జరిగినా, ఈవెన్ కమ్యూనిటీలో వాళ్ళకి గొడవ జరిగినా కూడా కొట్టుకుంటారు వీళ్ళు, అట్లా కొట్టుకుంటారు. తెలుసు సార్, పరిచయాలు ఉన్నాయి కానీ నేను ఉండను సార్, నేను ఇండివిజువల్గానే ఉంటాను. ఓకే, మరి ఈ ప్రశ్నకు మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కసారి ఎన్ని కోసం, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రాన్స్జెండర్ మిమ్మల్ని చూసి మీరు పూర్తిగా ఫిమేల్గా మారాలంటే బాంబేలో సర్జరీ చేస్తారు అదే అని చెప్పింది, అప్పుడు చెప్పిన వెంటనే వెళ్ళారా మీరు? చెప్పిన వెంటనే వెళ్ళలేదు సార్, అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను కదా అమ్మకి. ఇంటర్ సెకండ్ ఇయరా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ, టెన్త్ రెగ్యులర్గా పాస్ అయ్యారా మీరు? టెన్త్ అసలు నేను మంచి క్లాస్ స్టూడెంట్ సార్, నా దగ్గర ఫస్ట్ క్లాస్ ఎట్లా ఉన్నాయి. టెన్త్ ఫస్ట్ ఇప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు? టెన్త్ 2002 సార్. 2002 మళ్ళా ఇంటర్ ఏ గ్రూప్ చేశారు? ఇంటర్ హెచ్ఎస్సి సార్. హెచ్ఎస్సి గవర్నమెంట్. నేను చిన్నప్పటి మంచి ఇంటెలిజెంట్ కదా, ఎందుకు హెచ్ఎస్సి జోలికి పోయినారు? ఎంపీసీ బైపీసీ చేయొచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్లో అంత ఉండదని చెప్పేసి గవర్నమెంట్ కాలేజీలో చదివాను. మీ నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ అయితేనే, ప్రైవేట్ స్కూల్ అయితేనేమి, మీ చదివి ఎక్కడో ఒకటి చదివే కదా. ఆల్సో నాకు ఎకనామిక్స్ అంటే ఇష్టం సార్. ఓకే, ఎకనామిక్స్ ఇష్టం నాకు, అందుకే ఎంఏ ఎకనామిక్స్ కూడా చేస్తుంది నేను. ఓకే, అందులో ఎకనామిక్స్ ఉంటుంది కదా బైపీసీలో, అట్లా హెచ్ఎస్సి అంటే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్. సో ఆ టైంలో ఏంటంటే గ్రూప్ మరి డిగ్రీ హెచ్పి చేశారా? డిగ్రీ బిఏ, బిఏ హెచ్ఈపి. హెచ్ఈపి, బిఏ హెచ్ఈపి సార్, ఎకనామిక్స్. అంతేనండి.
సో ఆ టైంలో ఏముండేదంటే మనము ఆర్ట్స్ సోషల్ ఇలాంటివి చదివితే గ్రూప్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి అమ్మ నాన్న మా బాబాయ్ వాళ్ళు చెప్పారనమాట. అంటే గ్రూప్ చదవాలంటే సోషల్ నాలెడ్జ్ ఇది ఉండాలి కదా సార్, జనరల్ నాలెడ్జ్, సోషల్ గురించి, హిస్టరీ గురించి కొంచెం తెలుసుకోవాలని. ఇందులో అయితే తెలుస్తుంది కదా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అవి ఉంటాయి అని చెప్పేసి హెచ్ఎస్సి తీసుకున్నాను అనమాట. హెచ్ఎస్సి తర్వాత బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సార్, బి హెచ్ఈపి ఇంటర్ తర్వాత బిఏ సార్, బిఏ తర్వాత బిఏలో ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎస్, దెన్ మళ్ళా ఎంఏలో ఎకనామిక్స్ ఓన్లీ, స్పెషలైజేషన్ ఎకనామిక్స్ ఓన్లీ. ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎంఏలో? ఎంఏలో 76 మేబీ సార్ అలా వచ్చింది, మంచి పర్సెంటేజ్. 76 మరి ఏదైతే ఎస్జిఎస్ కాలేజీలో మీరు చదివారు అదే కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి మీరు అక్కడే లెక్చరర్గా కూడా పనిచేశారంట ఎస్జిఎస్ కాలేజీలో. మీరు ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత మీరు చదువుకున్న కాలేజీలో లెక్చరర్గా కొంతకాలం పనిచేశారంటారు. అవును సార్. అప్పుడు పనిచేస్తూ ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయారు. మాయమైపోయిన మీరు ఒక్కసారిగా జగ్గయ్యపేటకు వచ్చారు, మళ్ళీ హైదరాబాద్లో స్థిరపడిపోయారు. ఆ రోజు కాలేజీలో పనిచేసి మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, సామాజిక వర్గ పరంగా చూసుకున్నా కూడా మరో తప్పుగా అనుకోదండి, మీరు ఎస్సీ కమ్యూనిటీ, మీకు రిజర్వేషన్ కూడా ఉంది, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఉండవచ్చు కొద్దిగా కష్టపడి ఉండింటే, అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే కొంత కష్టపడి ఉండవచ్చు. మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉంది అన్నీ, మరి మీరు బేసిక్గా ఇంటెలిజెంట్ అంటున్నారు కాబట్టి మీ లక్ష్యం నెరవేర్చుకో ఉండవచ్చు. మరి ఆ లక్ష్యం నుంచి ఒక్కసారిగా మాయమైపోయి హర్షణీయంగా మారిపోయారు, ఏమి ఏం జరిగింది అసలు? అంటే నేను ఎంత సక్సెస్ సాధించినా కూడా నేను అడ్జస్ట్ అయ్యి బ్రతికేదాన్ని సార్. అంటే ఇక్కడ మీ లక్ష్యాన్ని మీ మనసులో ఉన్న హార్మోన్స్ డామినేట్ చేశాయా అని? డామినేట్ డెఫినెట్గా సార్, నేను డామినేట్ చేసినా కూడా నేను ఒక రెస్పెక్ట్ కోసం, గౌరవం కోసం. అంటే ఇప్పుడు యాజ్ నేను ట్రాన్స్జెండర్గా మారి వెళ్ళాను అనుకో, ఒక బెగ్గర్గానో సెక్స్ వర్కర్గా నేను మారాల్సి వస్తుందేమో, అప్పుడు నాకు గౌరవం ఉండదు సొసైటీలో, చీత్కార. అంటే సొసైటీలో చూస్తున్నాం ట్రాన్స్జెండర్ కానీ ప్రతి ఏజెంట్కి వచ్చే వస్తుంది అని చీత్కారాలు. అలాంటి లైఫ్ నాకు వద్దనుకున్నాను, వద్దనుకుని నేను వెళ్ళాలని ఆశ, కోరిక, త్వరగా నేను కంప్లీట్ అమ్మాయిలాగా ఉండాలి. ఈవెన్ నేను అబ్బాయిగా ఉన్న అద్దంలో చూసుకున్నా ఏంటి నేను ఇట్లా ఉన్నాను, అమ్మాయి డ్రెస్సులు అయితే ఎంత బాగుంటాను, నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారాలి అనే కోరిక, ఆశలు. వాటి ముందు ఏమవుతుందంటే ఆ భయము, ఎక్కడ నా గౌరవం పోతుందో, రెస్పెక్టబుల్ లైఫ్ నాకు దొరకదో అనేసి ఆ భయము ఈ ఆశల్ని, కోరికలన్నింటినీ అణిచివేసేది. సో దానికి తోడుగా అమ్మ నాకేం చెప్పిందంటే గౌరవంగా బ్రతకాలి ఎప్పుడు సొసైటీలో, ఎప్పుడు నీ చెయ్యి ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి కానీ ఒకరి దగ్గర అడుక్కునేలాగా ఉండకూడదు అని చెప్పేసి మా అమ్మగారు నాకు నేర్పించాలన్నమాట. సో ఆ ఉద్దేశంతోనే ఆ కోరికలని లక్ష్యం అన్నీ అణచుకొని నన్ను నేను ఏమంటారు బలి చేసుకున్నట్టే, ఒక విధంగా బలి చేసుకుంటున్నట్టే నా కోరికలని, ఆశలని, అందాన్ని మొత్తం కూడా అణచుకొని అబ్బాయి డ్రెస్సులో అడ్జస్ట్ అయ్యేదాన్ని కాదు సార్, చింపి పడేసి అమ్మాయి బట్టలు వేసుకోవాలని ఒక కోరిక వచ్చేది. అందంగా ఉన్నారు అప్పుడు? అందం లేదు కదా సార్, ఇప్పుడు అందంగానే ఉన్నాను కదా సార్, ఈ అందాన్ని అంతా అప్పుడు దాచుకున్నట్టే కదా సార్. అందాన్ని మీరు అంటే అప్పుడు లేకపోయినా దాని తర్వాత మీరు దాన్ని రూపుదిద్దుకున్నారు. ఐ మీన్ సార్, అప్పుడు కూడా ఇన్ కేస్ అబ్బాయి బట్టల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు డోర్లు వేసుకుని అమ్మాయిలా డ్రెస్ వేసుకునేది కదా సార్. అప్పుడు నేను అద్దంలో చూసుకుంటే నాకు నేను చాలా అందంగా అనిపించేదాన్ని, అబ్బాయి ఎంత బాగున్నాను అమ్మాయి డ్రెస్ లో, నేను అబ్బాయి డ్రెస్ లో అసలే బాగాలేను కదా అని నాకు అనిపించేది. సో అందుకే అన్నాను అన్నమాట. సో అడ్జస్ట్ అయిపోయి అప్పటికి అడుగుతున్నాను కదండి, ఏదో క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లోనో అటు చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు అబ్బాయి అంటే అమ్మాయిలాగా చీర కట్టుకున్న చుడిదార్లు వేసుకొని తిరిగితే అప్పుడు అంటే మీకు మీసాలు గడ్డాలు ఏమో ఇంకా? నాకు ఎక్కువ హెయిర్ వచ్చేది కాదు సార్, చాలా తక్కువ, హార్మోన్స్ ప్రభావమే కదా మేబీ, చాలా తక్కువ హెయిర్ ఉండేది, వచ్చేది అసలు రాదని అబద్ధం చెప్పక్కర్లా. హార్మోన్స్ అసలు నాకు ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి, హార్మోనల్ డిఫెక్టే కదా. సో చాలా లైట్గా అంటే నూనూకు మీసాలు అంటారు చూసారా, అట్లా లైట్గా వచ్చేది, గడ్డం కానీ బాడీ మీద కానీ ఎక్కడ హెయిర్ వచ్చేది కాదు నాకు. సో అట్లా లైట్గా ఉండేది కాబట్టి అంతే ఇబ్బంది అనిపించదు అన్నమాట. కొంచెం హెయిర్ కూడా కొంచెం పొడవగానే ఉంచుకునేదాన్ని చిన్నప్పుడు కూడా. మీరు పెరుగుతూ అమ్మాయిలాగా వ్యవహరిస్తుంటే తల్లిదండ్రులు ఏం ఫీల్ కాలేదా పాపం? ఫీల్ అయ్యే సార్, మన కూలీ చేసుకొని మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారు, చాలా ఉండేది మీకు, ఉండేది అంతా ఒక ఎకరా 60 సెంట్లు, ఎంత అంత కలిపితే ఒక 2 ఎకరాలు అనుకోండి అంత మీకున్న ల్యాండ్. ఆ ల్యాండ్లో పొలం పనులు చేసుకుంటూ అవసరమైతే పొరుగు పొలాల్లో వెళ్ళి కూలి పనులు చేసుకొని 2 ఆడపిల్లని 2 కొడుకుల్ని జాకాలి, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అరే నేను ఇలా చేస్తున్నాను, ఇలా కష్టపడి చదువుతున్నాను, మా అమ్మ నాన్నకు తోడుగా నిలబడాలి, ఇలా
ఇలా వ్యవహరిస్తే ఈ సమాజం నన్ను చిన్న చూపు చూడదు, నా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని ఆలోచించలేదు మీరు? ఆలోచించే సార్, నేను ఆలోచించే అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలామంది చూస్తే ఎవరిని ఎవరితో సంబంధం లేకుండా అసలు ఒక 16-17 ఇయర్స్ రాగానే వెళ్ళిపోతున్నారు. బట్ నేను నా ఫ్యామిలీ కోసం, గౌరవం కోసం ఆలోచించే కదా అంతకాలం అడ్జస్ట్ అయ్యాను. ఈవెన్ నేను ఆ ఏజ్లో 10th క్లాస్ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు తిట్టేవాళ్ళు. అంటే ఊర్లో పిల్లలందరూ ఎగతాళి చేస్తారు తెలుసు కదా, తన వల్ల ఎగతాళి చేసేటప్పుడు మీకు చాలా బాధ అనిపించేది, చాలా పెయిన్ అనిపించేది సార్. ఎందుకు నేను చేసిన తప్పేంటి, ఇలా పుట్టడం నా తప్ప, నేనేమైనా తప్పు చేశానా, దేవుడు తప్పేమో, దేవుడు ఇలా పుట్టించాడు, లేకపోతే హార్మోనల్ ప్రభావం, నా అంతటగా నేనే తప్పు చేసుకోలేదు. అప్పటికి ఏమీ లోకజ్ఞానం కూడా తెలియదు కదా సార్, 8th క్లాస్, 9th క్లాస్ అంటే ఏజ్లో మనకి ఏం తెలుస్తుంది, నాకు ఏమీ తెలియని ఇంత చిన్న వయసులో నాకు ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు నన్ను అందరితో కలవనివ్వరు, అబ్బాయిలు నన్ను ఎందుకు ఇట్లా ఎగతాళి చేస్తున్నారు, నాకు ఈ భయంకరమైన బాధాకరమైన జీవితం ఎందుకు బతకాలి అని చెప్పి చాలా ఏడ్చేదాన్ని సార్. చేదరించుకునేవాళ్ళు, భయంకరమైన మాటలు అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అవి చూసి వాళ్ళ ద్వారా మా నాన్నకు తెలిసి మీ అబ్బాయి ఎవరు అడిగారు, మీ అబ్బాయి ఇట్లా తేడాగా బిహేవ్ చేస్తున్నాడంటే మా నాన్నగారు వచ్చేసి డ్రింక్ చేసి మా అమ్మను కొట్టాడు ఒకసారి. ఆడి వల్ల పరువు పోతుంది ఊర్లో, నేను ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నానని. అసలు నేను చేసిన తప్పేంటని నాకు ఇప్పటికే తెలియదు. ఎందుకు మా నాన్నగారు మా అమ్మను కొట్టాలి, నేను చేసిన తప్పు నా తప్పే ఉందా, నేను అలా బిహేవ్ చేయటం తప్ప, కలాపి చల్లటం తప్ప, ముగ్గులు పెట్టడం తప్ప, నా నడక తప్ప, నేను ఎంత మార్చుకోవాలన్నా, నాకు ఎంత ప్రయత్నించినా ఒకవేళ నన్ను నేను దాచుకునే అమ్మాయి లక్షణాలను దాచుకుని అబ్బాయిలాగా బిహేవ్ చేయాలన్నా కూడా నాకు వచ్చేది కాదు, చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ ప్రాబ్లం చేయలే. నాకు వన్ అండ్ ఓన్లీ సపోర్టర్ మా అమ్మ మాత్రమే. ఎవరైనా ఎగతాళి చేసినా వాళ్ళతో ఫైట్ చేసేది, మీరు ఎందుకు తిడుతున్నారు, మీరు ఏమైనా ఒక పూట తిండి పెడుతున్నారా, మీరెవరు నా బిడ్డను అంటా అనుకని ఫైట్ చేసేది వాళ్ళతో మా అమ్మ. మా అమ్మ ఓన్లీ సపోర్టెడ్ సార్ నాకు. మా అమ్మ కోసమే సమ్టైమ్స్ చెప్తాను, మా అమ్మ కోసమే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి నేను నా కోరికలు అన్నీ దాచుకొని కూడా అబ్బాయిలాగా నేను అంతకాలం లెక్చరర్గా చేస్తూ ఉండటానికి కూడా మా అమ్మే ఒక రీజన్ సార్. మీరు ఒక ట్రాన్స్జెండర్గా ఉంటూ లెక్చరర్గా పనిచేస్తుంటే స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది సార్? ఎగతాళి చేసేవాళ్ళు సార్ స్టూడెంట్ కూడా. అంటే యాజ్ ఏ నేను లెక్చరర్ హోదాలో ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నన్ను ఎవరు అనేవాళ్ళు కాదు, కానీ ఇండైరెక్ట్గా పిల్లలు సార్ తేడా ఉన్నాడు కొంచెం అట్లా ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళు అనుకోవటం విన్నాను సార్. ఓకే, అంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు, అమ్మాయిలను చూసినప్పుడు, అబ్బాయిలను చూసినప్పుడు మీకు కాలేజీలో ఒక లెక్చరర్కి ఎలాంటి ఫీలింగ్ ఉండేది అసలు? అప్పుడు నాకేం ఫీలింగ్ లేదు సార్, నేను వెళ్ళేదాన్ని. నాకు ఇన్స్పిరేషన్ మా ఎకనామిక్స్ లెక్చరర్ మునీరా మేడం గారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరినప్పటి నుండి ఒక్క ఆమె లెక్చరర్ చెప్తుంటే అట్లానే వినాలనిపిస్తుంది సార్, ఆమె నోట్స్ చెప్పడం కానీ. అది నాకు ఇన్స్పిరేషన్ అయింది, అందుకే నేను ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ చేయడానికి కూడా కారణం అది. సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమె ప్రిన్సిపల్గా ఉన్నారు నేను ఎకనామిక్స్ లెక్చరర్గా చేయనప్పుడు. సో ఆమె నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎకనామిక్స్ నాది పీజీ అవ్వగానే మేడం ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయింది హర్షిని, సారీ సమ్ నేమ్ మై మెయిల్ నేమ్తో రాజు, ఇక్కడ నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని మేడం అడిగారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను, రిజల్ట్ కూడా రాకముందు ఆమె మీద నమ్మకం, రిజల్ట్ కూడా రాలేదు. సో నేను వెళ్ళాను, ఓకే ఆఫర్ ఇచ్చారు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ అప్పుడు స్టార్టింగ్ ఎంత సార్? 5,000 అంతే. అంటే ప్రైవేట్కే కదా, కాంట్రాక్ట్ బేసిక్లో కదా నేను జాయిన్ అయింది. 5,000 సార్ అంతే. 5,000 సాలరీతో నేను ఎకనామిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఆమె ఇన్స్పిరేషన్తో నేను ఏమి వెళ్ళేదాన్ని, బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని సార్, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేట్టు ఇంట్లో ప్రిపేర్ అయ్యేదండి, రేపు చెప్పాల్సిన లెసన్ ఈరోజే ప్రిపేర్ అయ్యేదాన్ని పిల్లలకి, బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని కరెక్ట్గా. మా మేడం నాకు ఎలా చెప్పేవాళ్ళు, ఆ నోట్స్లు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నోట్స్లు అలానే దాచుకునేదాన్ని, ఆ నోట్స్లో ప్రిపేర్ అయ్యేదాన్ని, మేడం చెప్పిన నోట్స్లో, ఆ మేడం చెప్పిన టెక్నిక్స్లో అట్లానే పిల్లలకి చెప్పేదాన్ని, నోట్స్ ఇచ్చేదాన్ని వచ్చేదాన్ని. అంటే అక్కడ నా టైం నేనేది వేస్ట్ చేయలేదు, నా ప్రొఫెషన్ మాత్రమే నేను చూస్తాను. నేను పిల్లలకి కరెక్ట్ లెక్చర్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నా ప్రొఫెషన్కి నేను 100% న్యాయం చేయాలని చెప్పేసి అట్లే చేస్తాను. కానీ ఆ పిల్లలు ఏంటి, ఆ అబ్బాయిలు ఏంటి, అట్లేమి నేను అక్కడ చూడలేదు సార్, వేరియేషన్. మరి అలా కాలేజీలో చేరి లెక్చర్గా కొనసాగుతున్న మీరు ఎందుకు హఠాత్తుగా మాయమైపోయారు? ఎవరు మిమ్మల్ని మాయం చేశారు? ఎవరు మాయం చేయలేదు సార్. అప్పటి వరకు నేను అమ్మ కోసమే అడ్జస్ట్ అయ్యాను, అండ్ సొసైటీలో గౌరవం లేదు అని చెప్పేసి ఒక భయంతో అడ్జస్ట్ అయ్యాను. సో నేను లెక్చరర్గా చేస్తున్న సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చింది, సెకండ్ ఇయర్ జరుగుతున్న టైంలో
సో మా అమ్మగారికి హెల్త్ కంప్లీట్గా స్పాయిల్ అయింది సార్. సో మా అమ్మగారికి మేము చిన్నప్పుడే హార్ట్ ఆపరేషన్ అయింది సార్. నేను చిన్న మా తమ్ముడు పాలు తగ్గుతున్నప్పుడే హార్ట్ ఆపరేషన్ అయిందనమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే మా అమ్మని హార్డ్ వర్క్ చేయకూడదు, షీ షుడ్ టేక్ రెస్ట్ అని చెప్పారు. బట్ మా నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తారు సార్, అంటే ఊర్లో తాగుతారు కదా, తను పనిచేసుకుంది మ్యాక్సిమం తను డ్రింక్ తాగటానికే ఉపయోగిస్తాడు. ఊర్లో తాగుతారు, అలవాటు ఉండేవాళ్ళు తాగుతారు, అందరూ తాగరు ఊర్లో తాగుతారంటే మరి అందరూ తాగుతారు. అంటే మోస్ట్లీ విలేజ్లో ఏముంటుంది సార్, నాటుసారాలే అవేంటో తాగుతారు సార్. అది నేను అనేది నాటుసారా, ఇక్కడ గుడుంబా అంటారు, అక్కడ నాటుసారా అంటారు, నాటుసారా అంటారు. మా నాన్నగారికి అది అలవాటు ఉంది, తెలంగాణలో గుడుంబా అంటారు, అది తాగేవాళ్ళు ఎక్కువగా. సో మా అమ్మ ఒక్కతే కష్టపడేవాళ్ళు, డాక్టర్ చెప్పినా సర్జరీ అయిపోయినా కూడా బాగా కూలి పనులు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మా మమ్మీ. తను ఒక్కళ్ళే కష్టపడి ఇద్దరు అక్కలకి మ్యారేజ్ చేశారు. సో నన్ను తమ్ముడిని ఇద్దరిని చదివించారనమాట కష్టపడి. నేనంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువ ఉండి ఎగ్జామ్ ఫీజులు అయ్యాయినా అట్లీస్ట్ ఉంటాయి కదా సార్. అక్కలేం చదువుకోలేదు సార్, పెద్దక్క ఫోర్త్ క్లాస్ చదువుకుంది. పెద్దక్కని కూడా ఇంకా తనకు తోడుగా పొలం పనులకు తీసుకెళ్లేదు అమ్మ, తనకు తోడుగా. చిన్నక్క ఎయిత్ చదివింది సార్ అంతే. రాజు ఒకరే బాగా చదివింది, మా తమ్ముడు కూడా సార్ ఏం చదివాడు, ఎంటెక్ అయింది సార్. ఎంటెక్ చేశాడా? ఎంటెక్ చేసి జగ్గాయిపేటలో ఒక చిన్న దాంట్లో పనిచేస్తున్నాడు. అవును సార్. అంటే ఆ టైంలో ఏమంటారంటే ఎంటెక్ అయిపోగానే జాబ్లో జాయిన్ అవ్వలేదు సార్, అమ్మ చనిపోయింది అక్కడికి వచ్చేసి. సో యాక్చువల్లీ ఏంటంటే లెక్చరర్గా జాబ్ చేస్తున్నప్పుడు అమ్మ అట్లా హార్డ్ వర్క్ మా కోసమే అనుకో చెప్పుకోవాలి సార్, మా అక్కల పెళ్ళిళ్ళు చేయడానికి, నన్ను తమ్ముని చదివించడానికి మా అమ్మ బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఆ టైంలో హార్ట్ బాగా సివియర్ ఎఫెక్ట్ అయింది సార్. సో సడన్లీ మేము హాస్పిటల్లో అరౌండ్గా 10 డేస్ ఉన్నాం విజయవాడ మణిపాల హాస్పిటల్లో. అవి నాకు నా లైఫ్లో నాకు బ్లాక్ డేస్ అని చెప్పుకోవాలి సార్, ఎందుకంటే నన్నుగా ప్రేమించింది అమ్మ మాత్రమే. సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను చిన్నప్పటి నుండి పసిపిల్లలా చూసుకునేదా, ఎక్కడ ఒకదాన్ని వదిలేస్తే నేను ఇక్కడ ఏడుస్తాను, ఎవరైనా ఎగతాలు చేస్తే ఏడుస్తాను, భయపడతానని చెప్పేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినా కూడా నన్ను తోడు తీసుకెళ్ళవాలి సార్ మా అమ్మ. అంటే ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే సార్. సో ఆ టైంలో అమ్మ చనిపోయినప్పుడు నాకు ప్రపంచం ఏమనిపించలేదు సార్, ప్రపంచం అంత శూన్యం అనిపించింది. ఇంకా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు, నేను ఒకవేళ బయటికి వెళ్తే అలా బ్రతకలేను, అమ్మకి మాటిచ్చాను, సొసైటీలో గౌరవంగా బ్రతుకుతానని అమ్మకి మాటిచ్చాను. నేనే వాళ్ళు వెళ్తే ఒక బెగ్గరగాను సెక్స్ వర్కర్గాను నేను మారాల్సి వస్తుందేమో, బట్ నాకు ఆ లైఫ్ వద్దు, అమ్మ చనిపోయింది, ఇప్పుడు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇంట్లో. అప్పటికి నాన్న నన్ను ఇష్టపడేవాళ్ళు కదా సార్, నాన్నకి నేనంటే అసహ్యం, కొంచెం వన్ టైఫ్ ఆఫ్ అంటే నా వల్ల తను పరువు పోతుందని నాన్నని కూడా నేను తప్పబట్టను సార్. నా వల్ల ఊర్లో వాళ్ళ అది మాట్లాడటం వల్ల తను పరువు పోతుందని. అమ్మ ముందు చనిపోయారా నాన్న ముందు చనిపోయారా? అమ్మ సార్. అమ్మ ముందు చనిపోయారు. అవును సార్. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఎలా చూశారు మిమ్మల్ని? అమ్మ చనిపోయిన తర్వాత నాన్నలో కొంచెం చేంజ్ వచ్చింది సార్. అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నాన్న కూడా యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే ఇంకా తనకెవరూ లేరు, తనని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనే ఉద్దేశంతో నాన్న కూడా కొంచెం ప్రేమించడం స్టార్ట్ చేశాడు. దేవుడు నా మీద పగబట్టాడో లేకపోతే ఏం చేసిన ఎందుకో తెలియదు సార్. అప్పుడే పోనీలే అమ్మ చనిపోయింది, అమ్మ ప్రేమను కూడా నాన్నలో చూసుకుందాం అనుకునే టైంకి నాన్న కూడా చనిపోయారు. ఆ ఫీల్ అలా ఉంది సార్. అమ్మ చనిపోయినప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను సార్. అవునా? ఓకే. ఎలా అంటే విలేజ్లో పొలంకి మందులు చల్లుతారు కదా, పొలంకి చల్లే మందు ఉంటే ఇంట్లో తాగాను, బ్రతకాలనిపించాలి, ఎందుకంటే ఇంక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు, నాకు ఇంక ఫ్యూచర్ లేదు, నేను ఇంకా బ్రతకలేను, నా కోసం ఫైట్ చేసే వాళ్ళు లేరు, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరని చాలా బాధ అనిపించింది సార్. సరే ఇంకా అక్క తమ్ముడు నోటీస్ చేస్తే నన్ను బ్రతికించారు. అట్లా కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నాను సార్, అసలు ఫుడ్ కూడా తినే. మా కజిన్ సిస్టర్స్, మా కజిన్ బ్రదర్స్ బలవంతంగా మచ్చికలు దాపించి అవి దాపించి. అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం, ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, నేను అబ్బాయిగా ఉన్నప్పుడు సమాధుల వైపు వెళ్ళడానికి భయపడేదాన్ని, దెయ్యాలు అవి అంటారు కదా పల్లెటూరులో, భయపడేదాన్ని. అమ్మ చనిపోయిన థర్డ్ డే 1:00 నేను వెళ్ళి అమ్మ సమాధిలో పడుకున్నాను సార్. సమాధి మీద పడుకొని ఏడుస్తున్నాను, ఇంట్లో ఎదుగుతున్నారు అందరూ, ఏమైపోయాను. సరే లైట్లు వేసుకొని వస్తే అక్కడ కనిపించాను మా బాబాయ్, మా నాన్న, అప్పుడు నా నాన్న ఉన్నాడుగా, వాళ్ళందరూ లైట్లు వేసుకొని వచ్చి నన్ను ఎత్తుకుని వచ్చారు. అమ్మ అంటే అంత ప్రేమ సార్ నాకు. అమ్మ సమాధి మీద పడుకున్నారు. ఆ తర్వాత చాలా అరౌండ్ 6 మంత్స్ వరకు సృష్టిలో అమ్మే మొదటి అద్భుతం కదా, ఎవరికైనా అమ్మే మొదటి అద్భుతం. ఇప్పటికీ సరే అమ్మ మెమరీస్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాయి.
సమ్టైమ్స్ ఎంత సాధించి ఎంత గౌరవంగా బ్రతుకుతున్నా నాకంటూ ఎవరు లేరు, అమ్మ ప్రేమ లేదు అనే ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ చనిపోయారనే బాధలోనే లెక్చరర్గా పనిచేస్తున్న మీరు మాయమైపోయారు. మానేస్తాను సార్, మానేస్తాను, ఇంకా చేయలేకపోయాను సార్. జాబ్ మానేస్తాను, అట్లనే 6 మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను. సో ఆ తర్వాత మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మా తమ్ముడికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతే అమ్మ చనిపోయింది, ఇంకా ఆ ఇంట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఒక ఇన్కమ్ ఎర్న్ చేసే స్టేజ్లో ఉండింది నేనే సార్. ఓకే, సో నేను ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి. చాలామంది మా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ, నా ట్రాన్స్జెండర్ ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేశారు, సో నువ్వు ప్లేస్ చేంజ్ అవ్వాలి, అప్పుడే కొంచెం అమ్మ మెమరీస్ నుండి కొంచెం దూరం అవుతావు, నువ్వు కొంచెం నార్మల్ అవ్వగలవు అని చెప్పారు. అందులో నేను ఇన్కమ్ కూడా సంపాదించాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నేనే తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు అప్పుడు. సో అక్కలిద్దరికి పెళ్ళి అయిపోయింది, పెద్ద అక్కకి మా బావగారు చనిపోయారు, ఇద్దరు చిన్నపిల్లలు, అక్క కూడా వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది. పెద్దక్క, చిన్నపిల్లలు, తమ్ముడు చదువుతున్నాడు. సో నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. అమ్మ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలని నిర్ణయించుకొని ముంబైలో ఒక ట్రాన్స్జెండర్ ఎన్జిఓ ఉందనేసి ఖమ్మంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ట్రాన్స్జెండరు. సో ఆమెకు ఫోన్ చేస్తాను, చాందిని హాజీ, ఆమె త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రంలో ఒక ఎన్జిఓ రన్ చేస్తారు. ఆమెకి ఇట్లా కాల్ చేస్తే, నేను ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానండి, సో నేను నాకు జాబు ఇస్తారా అని అడిగితే, సరే రామ్మా అని చెప్తే, ఫస్ట్ నేను అక్కడ ట్రాన్స్జెండర్స్గా నా లైఫ్ ట్రాన్స్జెండర్గా నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ. మరి అక్కడ ఖమ్మం జిల్లా మీ ఫ్రెండ్ ద్వారా ముంబైకి వెళ్ళిపోయారు మీరు? ముంబై వెళ్ళిపోయాను సార్. జాబ్ దొరికిందా? జాబ్ కోసం ఏమైనా ట్రయల్స్ చేశారు అక్కడ? స్టార్టింగ్ ఎన్జిఓలో స్టార్ట్ చేశాను సార్ జాబు, త్రిపేణి సమాజ్ వికాస్ కేంద్రంలో. కొంచెం జాబ్ చేశారు అక్కడ? ఓడబ్ల్యూగా, అవుట్ రీచ్ వర్కర్గా చేస్తాం సార్. ఇట్స్ ఏ ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓ, ట్రాన్స్జెండర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఎన్జిఓస్ ఉంటాయి కదా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటము, కౌన్సిలింగ్ ఇవ్వటము, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి ప్రయత్నించడం, ఇన్ కేస్ పోలీసుల ద్వారా, టపోరీల ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి సాల్వ్ చేయటం, లైక్ దట్ జాబ్ అన్నమాట. అందులో కొంతకాలం చేశాను సార్, 2 ఇయర్స్ చేశాను. దాని తర్వాత సేవానికేతన్ అని, అది ఒక క్రిస్టియన్. ఇంట్లో చెప్పే వెళ్ళిపోయారా మీరు, మీ సిస్టర్స్కి, మీ బ్రదర్కి చెప్పే వెళ్ళిపోయారా, చెప్పకుండా గాయమైపోయారా? చెప్పకుండా వెళ్ళిపోయాను సార. వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను, ముంబై వచ్చాను, ఇట్లా జాబ్ చేస్తున్నాను అని చెప్పాను. ఏడ్చారు, వద్దు వచ్చేసే కలిసిందాము అని బాగా ఏడ్చారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ముంబైలోనే ఉన్నాను సార్. రాలేదు నాన్న చూడడానికి? వచ్చాను, అప్పుడు ముంబైలోనే ఉన్నా అని చెప్తున్నాను. ఓకే ఓకే, చనిపోయిందని తెలియకానే వెంటనే వచ్చేసాను. ఓకే, మరి మళ్ళీ పంపించడానికి మీ అక్కయ్యలు ఒప్పుకున్నారా? ఇంకా వాళ్ళు ఒప్పుకునేది ఏమి సార్, ఇంకా నేను ఇన్కమ్ పర్సనల్ లైఫ్, ఇంకా అది ఇక నా పర్సనల్ లైఫ్ ప్లస్ నేనే ఆధారం వాళ్ళకి ఇంక ఇన్కమ్ సంపాదించడానికి. ఇంట్లో కూర్చుంటే నేను సంపాదించి వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నాను, వాళ్ళు నాకు వాళ్ళు మనకు పెట్టే సిచ్యువేషన్లో లేరు కదా సార్. అమ్ముంటే దయజాగా నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా ఎట్లన్నా నాకు తిండి పెట్టుతుంది. ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వగలను? వాళ్ళు పెడతారు, జీవితాంతం పెడతారని నమ్మకం లేదు కదా. నేను ఇంకా మూవ్ ఆన్ అయ్యాను, కొంచెం మైండ్ చేంజ్ అయింది, డిప్రెషన్ బయటకు వచ్చాను, ఇంకా నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవాలి కదా. సో చిన్నప్పటి నుండి అనుకున్నాను కదా, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. నేను నన్ను నేను అమ్మాయిలాగా మార్చుకున్నాను, ముంబై వెళ్ళటంతోనే కంప్లీట్ ఇంకా అమ్మాయి డ్రెస్లోనే ఉండేదాన్ని, ఆఫీస్ కూడా అమ్మాయిలాగే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మీరు ముంబై వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తున్నారు కదా, అప్పటికే సర్జరీ చేసుకున్నారా? లేదు సార్, చేసుకోలేదు. చేసుకోలేదు అంటే నేను ఎంక్వైరీ చేశాను సార్, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా నేను అందరూ చేయించుకున్నట్టుగా 10-20,000-30,000 డబ్బు కోసం ఆస్తిపడే ఆ సర్జరీస్ నేను చేయించుకోవాలనుకోలేదు. ఇన్ కేస్ ఐ నేను అమ్మాయిలు కంప్లీట్ అమ్మాయిలాగా మారాలనుకుంటున్నాను, ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను మ్యారేజ్ చేసుకున్నా నా భర్తను నేను సాటిస్ఫై చేయాలి. సో ఐ వాంట్ టు డూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ విత్ లీగల్లీ చేయించుకోవాలనుకుని ఎంక్వైరీ చేశాను. సర్జరీ చేయించుకోవాలని ఆలోచన రాగానే ఎంక్వైరీస్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, డాక్టర్ నరేంద్ర కౌశిక్ హీఈస్ ద నెంబర్ వన్ ఇన్ ఇండియా, ఎంటైర్ ఇండియాలో హీఈస్ నెంబర్ వన్, ఇండియా మొత్తంలోకి. ఢిల్లీలో ఉంటారు? ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు. సో నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేస్తే అతను చెప్పాడు, బట్ ఈజ్ చాలా ఎక్స్పెన్సివ్, 5 లక్షలు
5 lakhs అని చెప్పారు. సో నాకు అంత ఇన్కమ్ కావాలంటే, సో దట్స్ ద రీజన్ నేను వెయిట్ చేశాను కొంతకాలం అట త్రివేణి వికాస్ సమాజ్ వికాస్ కేంద్రంలో కొంతకాలం పనిచేస్తాను, 2 ఇయర్స్ కొంత మనీ కొంత సేవ చేస్తాను. దాని తర్వాత క్రిస్టియన్స్ ఎన్జిఓ సేవానికేతన్ అని ఆర్సీఎం వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు కూడా డిఫెండమ్కి వాళ్ళకి సర్వీస్ చేస్తారు. అందులో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా కొంతకాలం చేశాను. సో కొంత మనీ ఎర్న్ చేశాను, అది ఇది కలిపి ఒక 2.5 lakhs 3 lakhs వరకు కొంచెం ఎర్న్ చేశాను అనమాట. దాని తర్వాత కొంత అప్పు చేస్తాను సార్, కొంత అప్పు చేసేసి అది ఇంట్రెస్ట్ కొడ్డీకి అప్పు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర చేపదలు తీసుకొని ఫైనల్లీ నేను 2016లో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను ఢిల్లీ వెళ్ళి డాక్టర్ నరేంద్ర కౌశిక్ దగ్గర. ఆయన ఏం చేస్తారంటే సర్జరీతో పాటుగా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. షీఈ్ మెంటల్లీ అంటే ఫస్ట్ సైక్ ఎవరికి పడితే వాళ్ళకి ఆయన సర్జరీ చేయరు. ఇప్పుడు ఇల్లీగల్గా చేసే వాళ్ళు ఉన్నారనుకో, అబ్బాయిలు వెళ్ళేసి నేను ట్రాన్స్జెండర్ సర్జరీ చేయన్నా వాళ్ళు చేస్తారు వాళ్ళు. ఆయన అట్లా కాదు, ఫస్ట్ సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం మెంటల్గా ఫీమేల్ అని చెప్పేసి సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు. మన థాట్స్ అవన్నీ ఫస్ట్ సైకియాట్రిస్ట్ టెస్ట్ అయిపోయింది నాకు. సో సైకియాట్రిస్ట్ టెస్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుండి నా మన బిహేవియర్ ఏంటి, ఎట్లా పెరిగాము, ఏమి ఆశ అవన్నీ చెప్పుకుంటే సిస్ మెంటల్లీ ఫీమేల్ అని చెప్పేసి సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు. దాని తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆయన సర్టిఫికేట్ చేస్తాడు, ఆయన సర్జరీ చేస్తాడు. సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఆయన సర్జరీ చేయడం అన్నమాట, ఇట్స్ ఎ ప్రాపర్ సర్జరీ కాబట్టి. సో ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత తను సర్టిఫికేట్ ఇస్తారు, సర్జరీ కంప్లీటెడ్, సీజ్ మెంటల్లీ ఫిజికల్లీ ఆల్సో ఫీమేల్ అని చెప్పేసి తను సర్టిఫికేట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫీమేల్. సో ఆ సర్టిఫికేట్ని బట్టి ఫస్ట్ ఏం చేయాలంటే నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా సార్. నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను. నేమ్ చేంజ్ ఫలాని ఎక్స్ నేమ్ నుండి ఫలాని హర్షణిగా పోతారు సేమ్, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మెయిల్ నేమ్తో ఉన్నాయి, మేఘల రాజు అని మెయిల్ నేమ్తో ఉన్నాయి. సో ఇఫ్ నేను హర్షిణి అని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఈవెన్ పాస్పోర్ట్లో కూడా హర్షిణి అని ఉంటుంది నాకు. సో ఇవి పట్టుకొని, ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని నేను జాబ్కి వెళ్తే నీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో రాజు అని ఉంటుంది ఎడ్యుకేషన్లో. ఇది ఇద్దరం మేము ఒకటే అని చెప్పేసి రెండింటిని కంబైన్ చేయడానికి డాక్యుమెంట్ కావాలిగా, ఇట్స్ ఎ నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను కోర్టు నుండి. సో దాన్ని పట్టుకొని నేను జాబ్స్ కోసం ఇంకా ట్రై చేస్తాను. అంటే ఎన్జిఓస్లో జాబ్ చేస్తుంటే ఏముంటుందంటే ఎవ్రీ ఇయర్ సాలరీ ఇన్కమ్ ఉండదు, ఇన్సూరెన్స్ పాలసీస్ అవి ఉండవు. సో నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉంది. సో నేను కార్పొరేట్ సెక్టార్ షిఫ్ట్ అవుతాను. కార్పొరేట్ సెక్టార్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ సాలరీ ఇంక్రీజ్ అవుతుంటుంది, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్ కేస్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ ఫ్రీ ఉంటాయి కదా సార్. సో సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ అని చెప్పేసి నేను కార్పొరేట్ సెక్టార్ షిఫ్ట్ అవ్వాలని జాబ్స్ కోసం ట్రై చేస్తాను సార్. అన్నీ పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, నేమ్ చేంజ్, జనరేషన్ సర్టిఫికేట్ పెట్టుకున్నాను. చిన్న డౌట్, నేమ్ చేంజ్, నేమ్ చేంజ్ అంటున్నారు కదా, నేమ్ చేంజ్ రాజు నుంచి అర్షిణిగా పేరు మారిన సంవత్సరం ఇప్పుడు 2016 సార్. 2016లో పేరు పూర్తిగా మారింది. పేరు పెట్టింది ఎవరు? నేనే పెట్టుకున్నాను. మీరే పెట్టుకున్నారా? హర్షిణి అని కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ముంబైలో చన్నీ హాజీ ఎన్జిఓ వాళ్ళు అన్నారు, వాళ్ళు నాకు హసీనా అని పేరు పెట్టారు సార్. తను ముస్లిం అనమాట, ఆమె అక్కడ హెడ్, నాకు హసీనా అని పేరు పెట్టారు. అసగే నాకు అమ్మ నాన్న ఈ పెట్టిన పేరు, నాకు నా పేరు పక్కన మా నాన్నగారి పేరు, ఎందుకంటే జన్మనిచ్చింది మా అమ్మ నాన్న కదా, వాళ్ళ పేరు రావాలి. హసీనా అని పేరు ఉంటే మా అమ్మ నాన్న పేరు పెట్టుకోలేదు కదా, ముస్లిం పేరు కదా. సో దట్స్ ద రీజన్ నేను నా పేరు మా మార్చుకోవాలని నేను నిర్ణయించుకొని హర్షిణి అంటే హ్యాపీనెస్ లైక్ అట్ మీనింగ్ వస్తుంది. సో నా అప్పుడు నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు సార్. ఇప్పుడు ఓకే, హర్షిణిలో అమ్మ నాన్నల పేర్లు ఎలా వస్తాయి? రాదు సార్, బ్యాక్ హర్షిణి డాటర్ ఆఫ్ తిరుపతి అని వస్తుంది కదా అట్లా. ఇప్పుడు హసీనా ఉండి డాటర్ ఆఫ్ తిరుపతి అని రాలేదు కదా అట్లా, అందుకోసం నేను మార్చుకున్నాను సార్. హర్షిణి, హర్షిణి అనే పెట్టుకోవాలనుకున్నారు నామకరణం, మీకు మీరే చేసుకున్నారు. నిన్న ఫంక్షన్ చేశారు ఆ రోజు? 2016 డేట్ ఏమైనా గుర్తుందా? డేట్ గుర్తులేదు సార్, జూలై సార్, సర్జరీ అయింది జూలై. ఇక ఆ మంత్ ఆ ఇయర్ 2016 జూలైలో సర్జరీ అయింది. అంతైనా మీకు అంత 6 ఇయర్స్ అయింది అంతే అంతే సార్? ఇంకా 6 ఇయర్స్ పూర్తి అవుతుంది జూలై వస్తే. అంతే. ఓకే, మరి అక్కడ ఎన్జిఓస్లో అంత చేసి కార్పొరేట్ సెక్టార్స్కి వచ్చి మీరు ఉద్యోగ అన్వేషణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎదుర్కొన్నాను సార్. స్టార్టింగ్లో చాలామంది రిజెక్ట్ చేశారు, ట్రాన్స్జెండర్స్కి మేము జాబ్లు ఇవ్వట్లేదు, జాబ్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి స్టార్టింగ్లో ఎవరు ఇవ్వలేదు సార్, చాలా కంపెనీస్. బట్ నేను ఓ టైం అంగీకరించలేదు, ప్రయత్నిస్తున్నాను. ఐ హ్యావ్ ఫేస్డ్ వన్ ప్రాబ్లం. అట్లాంటి టైంలో ఒక ప్రాబ్లం, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను.
సో ఓకే అన్నారు ఫస్ట్. అంటే వాళ్ళు గుర్తుపడి నేను కంప్లీట్ ఫీమేల్లా ఉంటానని చాలామంది కాంప్లిమెంట్ ఇస్తారు సార్, బట్ మీరు దీన్ని కూడా గులాబీ పూలు ఇచ్చారు ఎవరన్నా? అఫ్కోర్స్ సార్, కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కంప్లీట్ ఫీమేల్లా ఉంటారని, బట్ వాళ్ళు కూడా నేను ట్రాన్స్ అని గుర్తుపట్టలేదేమో ఫీమేల్ అనుకున్నారు. ఎవరన్నా ఆ రోజు ఎవరన్నా గులాబీ పూలు ఇచ్చారా? ప్రపోజల్స్ అయితే వచ్చినాయి సార్ ముంబైలో ఉన్నప్పుడు. మరి ఒప్పుకోలేదా మీరు? నో సార్. ఏమి లేదు సార్, ముందు లైఫ్ అంత ఫెయిర్ గా ఉన్న అబ్బాయి దొరకలేదేమో, కనిపించలేదేమో కదా, వాళ్ళంతా చామంచాయి ఉండే వాళ్ళు వచ్చారేమో. అలా ఏం సార్ లేదు సార్, మోసిపోయాను సార్ నేను కూడా. అవునా? ఆ టైంలో అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, సర్జరీ అయిపోయిన తర్వాతనే ఆంధ్రానే తనే ముంబై ఏం కాదులేండి సార్. సో నేనే ఇష్టం, నేనే ప్రపంచం, నేను లేకపోతే బ్రతకలేను అన్నాడు సార్. సో ఏదైనా చిన్న గొడవ ఫోన్ మాట్లాడుకుంటున్నా నన్ను వెతుక్కుంటూ ముంబై వచ్చేవాడు, అంత ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏ ఊరు అతను? సారీ సార్, నో ప్రాబ్లం, చెప్పలేను. పేరు అడగను, పేరు అడగను. ఇప్పుడు నా లైఫ్ లో లేడు సార్. నేను పేరు అడగను. ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం జిల్లా. ఏ ఊరు? ఊర్లో ఎంత మంది ఉంటారు? ఊర్లో తాగుతారు కదా మీరు చెప్పినట్టు. ఊర్లో ఎంత మంది ఉంటారు కదా? ఏ ఊరు? చీరాల. ఓకే, చీరాలకు చెందిన ఒక యువకుడు. ఎలా పరిచయం అయ్యాడు మీకు? ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ సార్. ఓకే, ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్షిప్, కేరింగ్, అంతా కేరింగ్ గా మాట్లాడటం, అదంతా అట్రాక్షన్ అదయింది సార్. కొంతకాలం ఫ్రెండ్స్ గా అట్లా అయింది, తర్వాత ప్రపోజ్ చేస్తాడు నువ్వు అంటే ఇష్టం, బాగా నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, యువర్ వే ఆఫ్ లివింగ్ నాకు చాలా ఇష్టం, అదేదని ప్రపోజ్ చేస్తాడు. సో యాక్చువల్గా ఏంటంటే అప్పుడే అమ్మ నాన్న ప్రేమకు దూరమై ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను. అబ్బాయి చూపించే కేరింగ్కి అదంతా కూడా నేను నిజమే అనుకున్నాను సార్, నిజమే అనుకున్నాను. అది కూడా నిజమే, మేబీ అంత గుడ్డిగా మోసపోలేము కదా. సో అంటే ఒక ఫోన్ ఆపేసుకుని మాట్లాడకపోతే నా కోసం ఎత్తుకున్న ముంబై వచ్చే అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కదా సార్. అలా నేను మేము ఉన్నాము సార్ అరౌండ్గా ఒక 4 ఇయర్స్ కాంట్రాక్ట్లో ఉన్నాము. దాని తర్వాత కొంచెం చిన్న చిన్న గొడవలు రావటం, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారని చెప్పాడు. సో నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు, నేను పిల్లలు పుట్టరని చెప్తే టెస్ట్ బేబీలో పిల్లల్ని కందాము లేకపోతే సరోగామి ద్వారా పిల్లలు కందాము, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామని తనే నాకు సజెషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మరి ఫ్యామిలీని ఎందుకు ఒప్పించలేకపోయావు నువ్వు అని క్వశ్చన్ చేస్తే నన్ను భయంకరంగా మాటలు అనేసి మీ లైఫ్లో అది ఇది అని చెప్పేసి ముందు తెలియదా నీకని చెప్పేసి. టెస్ట్ బేబీ ద్వారా మీ అండం కావాలి కదా, తన ద్వారా, స్పర్మ్ అయితే ఉంటుంది, తన స్వరం వేరే వాళ్ళ ద్వారా. ఇప్పుడు అంటే సార్ టెక్నాలజీస్ వచ్చాయి కదా, నాది లేకపోయినా తన ద్వారా తన పిల్లలు, ఓన్లీ తన పిల్లలు కావాలనుకున్నాం అంతే, మేబీ అట్లానే అనుకోండి. అంటే కంటేనే తల్లి అవ్వాలని ఎక్కడా లేదు సార్, ప్రేమకి మన తల్లి ప్రేమ ఇవ్వటానికి పిల్లల్ని కనాలి. వితౌట్ యూట్రస్ ఐ కెన్ బి ఏ మదర్. ప్రేమ ఉంటే సరిపోతుందని నా ఒపీనియన్ సార్, తల్లి ప్రేమ. ఇప్పుడు ఎంతోమంది తల్లులు పిల్లల్ని కనకపోయినా తల్లులు అవుతున్నారు కదా సార్, ట్రాన్స్జెండర్సే కాదు అమ్మాయిలు కూడా, పిల్లలు కనలేని అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకొని తన భర్తకు పుట్టిన పిల్లల్ని చూసుకుంటున్నా కూడా తల్లి అవుతున్నారు. తల్లితత్వానికి ప్రేమ ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. సో అట్లా ఇంకా సమ్ ఇష్యూస్ వల్ల హీ గాట్ మ్యారీడ్ సార్, హీ గాట్ మ్యారీడ్. తర్వాత నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేశారా, మీ దగ్గర నటించారా? మేబీ నటించి ఉండొచ్చు మేబీ అతను కూడా. తర్వాత ఇంకా ఎవరైనా వాళ్ళిళ్ళు మాటలు చెప్పుంటారు, ట్రాన్స్జెండర్ వస్తే ఎందుకు లైఫ్ అది ఇది అని చెప్పుండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనిపించింది నాకు. ఎంతవరకు వెళ్ళింది మీ ప్రేమ? ఎంతవరకు వెళ్ళిందంటే నార్మల్ ప్రేమికులు ఎంతవరకు వెళ్తారు అంతవరకు వెళ్ళాం సార్. సినిమాలు, ఒక కూల్ డ్రింక్, 2 స్లాల్ వరకు వెళ్ళిందా? ఆఫ్ కోర్స్. ఎక్కడెక్కడ టూర్ వెళ్ళారేంటి? భద్రాచలం వెళ్ళాం సార్, ఇంకా చాలా ఊర్లు వెళ్ళాం. అవి టూర్లా? భద్రాచలం అంతా దైవ దర్శనం కదా. ఓకే ఓకే. చాలా సినిమాలకి, షికార్లకి వెళ్ళాము, శ్రీడే వెళ్ళాము వన్స్, అట్లా అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన 1 ఇయర్కేమో నాకు అంటే నేను బ్లాక్ చేసిన నెంబర్ చేంజ్ అయినప్పుడు కాంటాక్ట్లో లేకుండా పోయాను. సో మెసెంజర్లో నాకు ఏం మెసేజ్ చేశాడంటే, నా చుట్టూ ఎందరున్నా నేను 0 లాగున్నాను, నువ్వు లేకపోతే నేను అన్కంప్లీట్, నువ్వు ఉంటే నేను పర్ఫెక్ట్, ఏదేంటో నేను అందరూ ఉన్నాను అతని ఏదో మెసేజ్ చేశాడు సార్. సో చాలా ఇరిటేషన్ వచ్చింది. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అతనికి అప్పుడు బాబు పుట్టాడు,
పెళ్ళైన వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఏమో బాబు పుట్టాడు, నువ్వు నీ భార్య నీ పిల్లలు హ్యాపీగా ఉండండి, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి మెసేజ్ చేసి బ్లాక్ చేస్తాను సార్. అంతే, ఇంకా లేదు సార్ కాంటాక్ట్, ఇంకా లేదు. ఆ తర్వాత నుండి ఎందుకు బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేసి ఉండొచ్చు, అర్థం చేసుకోవచ్చు. నిజంగా నన్ను ప్రేమించి నాకు లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు బలవంతం చేసినా కూడా చేసుకోకూడదు. అతను టైం తీసుకోవాలి, ఒప్పించాలి, నచ్చ చెప్పాలి. అట్లా అని అంటే ప్రేమ పేరుతో ఏమంటారు సార్, ఒక ప్రేమ పేరుతో శరీరాన్ని వాడుకొని వదిలేసిన వాడినైనా క్షమించవచ్చు, కానీ మనసుతో గేమ్స్ ఆడే వాళ్ళని క్షమించలేము సార్. ఎందుకంటే శరీరంకైన గాయాలు త్వరగా మానతాయి సార్, మనసుకైన గాయాలు మానవు. అప్పటికే నేను డిప్రెషన్లో ఉండి అప్పుడే బయటకు వచ్చి నా లైఫ్ ఏదో నేను మూవ్ అవుతుంటే నేను రమ్మన్న నా లైఫ్లోకి, నువ్వే నా లైఫ్లోకి వచ్చావు, నేనే నీ ప్రపంచం అని నువ్వే చెప్పావు, ఆశలు చూపించావు. యూనో సార్, ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటం కష్టమేం కాదు, మనిషి వెళ్తాడు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక మనిషి లైఫ్లోకి వచ్చి చేయి పట్టుకొని కొంత దూరం ప్రయాణం చేసి వదిలేసి వెళ్ళిపోతాడు చూసావా, అక్కడ నుండి ఒంటరి ప్రయాణం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొంతకాలం కబుర్లు చెప్తూ హ్యాపీగా గడిచిన ఆ ప్రయాణం అక్కడ నుండి ఒంటరిగా నడవటం అంటే చాలా డిఫికల్ట్. నేను ఫేస్ చేస్తాను ఆ డిఫికల్టీ ఏంటో, ఎందుకంటే అది చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత ఎవరు మీ మనసులో లేదు సార్, ఇప్పుడు లేదు సార్, ఇంకా అసలు స్థానం లేదు. ప్రేమ అంటేనే ఎవరన్నా ప్రపోజ్ చేసిన భయం వేస్తుంది, ప్రేమ అంటేనే భయం వేస్తుంది సార్ నాకు. ప్రేమ అంటేనే భయం అనే ఆ సిచ్యువేషన్కి వచ్చాను నేను. అంటే నాట్ ఎవ్రీ వన్, అందరూ అలా ఉండరు. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్ సొసైటీలో, అందరం మోసుకెళ్ళాలని చెప్పలేము. చాలామంది ట్రాన్జెండర్స్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఫైనల్గా మీరు ఏ కంపెనీలో సెట్ అయ్యారు బాంబేలో? సో అలా జాబ్స్ ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో నేను ఒక ఎక్కడ అంత భయంకరమైన ప్రాబ్లం ఫేస్ చేయలే, కానీ ఒక చోట మాత్రం ఫేస్ చేశాను సార్. తను నేను ట్రాన్స్ అని తెలియగానే ఏమన్నారంటే, మా కంపెనీలో జాబ్ లేదు కానమ్మా, నీ నెంబర్ ఇచ్చేలా నైట్కి వస్తా అన్నాడు. అసలు అక్కడ చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. ఎందుకు ఈ సొసైటీ ఇంత థింక్ చేస్తుంది, ట్రాన్స్జెండర్ అని తెలియగానే అదే అమ్మాయి, నేను అమ్మాయి అనుకున్నంతసేపు కామ్గా ఉన్నాడు, డిగ్నిటీగా మాట్లాడాడు, నేను ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఆ మాట అన్నాడు. ఎందుకు ఇట్లా థింక్ చేస్తున్నాడు, ఇతను చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. బట్ నాకు అంత ధైర్యం లేదు సార్, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. కానీ కొంతకాలం ఆ ఎన్జిఓలని కనిచేస్తాను భయం వేసి. దాని తర్వాత జేఎల్ఎల్ జోన్స్ లాంగ్ లాస్ అని ఎంఎన్సీ కంపెనీ, అందులో హైర్ చేస్తున్నారని నాకు వేరే వాళ్ళ ద్వారా వెళ్తే, సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి జేఎల్ఎల్ కంపెనీకి. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా నేను ఇంటర్వ్యూలో ముందే చెప్పేశాను, ఆమె ట్రాన్స్జెండర్ అండి, ఇట్లా నేను జాబ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అమ్మ, మాకేం ప్రాబ్లం లేదు, ఇన్ కేస్ నీకు ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైనా నేను ఎగతాలు చేస్తారు, నువ్వేమైనా ఫీల్ అవుతావు అని అనుకుంటే నువ్వు ఫీమేల్గా అయినా కంప్లైంట్ రన్ అవ్వచ్చు అని చెప్పేసి మా కంపెనీ సీఈఓ రమేష్ నాయర్ గారు. అండ్ సర్జరీ అయిపోయింది? సర్జరీ అయిపోయింది సార్, అప్పటికే అయిపోయింది, 2017 అది, ఇది ఐ థింక్. సో చెప్పారు అలా కొంతకాలం ఫీమేల్గానే జాబ్ చేస్తాను, వాళ్ళకి తెలుసు, నాకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి తెలుసు, మా మేనేజర్కి తెలుసు, మా సీఈఓకి తెలుసు నేను ట్రాన్స్ అని. సో నీకేమీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వు ఫీమేల్గా రన్ అవమ్మా, దట్స్ అప్ట్ ఆన్ యూ, నీ ఇష్టం అది, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు. సో నేను అట్లా ఒక 6 మంత్స్ దిస్ సపోర్టెడ్ మీ సార్, ఎందుకంటే అప్పటి వరకు ఎన్జిఓస్లో జాబ్ చేశాను, నా స్టడీ మొత్తం తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్లో జరిగింది, నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా ఉండదు, బట్ వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ లేదు నాకు, కంప్యూటర్ కోర్సు విడిగా నేర్చుకున్నా. సో నా మా మేనేజర్ కానీ ఆ సీఈఓలు కానీ వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చి, సో ఇట్లా ఎంకరేజ్ చేయటం, ఇక్కడ డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా నాకు సపోర్ట్ చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. ఒక 6 మంత్స్ తర్వాత అప్పుడు డైవర్స్ టీవీకి అనేసి అప్పుడే వచ్చింది, డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అనేసి 377 యాక్ట్ వచ్చింది, ట్రాన్స్జెండర్స్కి కార్పొరేట్ సెక్టార్స్లో జాబ్స్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, సో అని కంపెనీస్ కూడా హైర్ చేసుకోవాలని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది, 377 యాక్ట్ వచ్చింది. సో మా కంపెనీ వాళ్ళు మా మేనేజర్ నా దగ్గరకు వచ్చి, హర్షిని, సో మేము ఇట్లా డైవర్సిటీ యాక్ట్ వచ్చింది కదా, మేము ఆల్రెడీ హైర్ చేసుకున్నాంగా, నీకేం ప్రాబ్లం లేకపోతే మా ఎంప్లాయీస్ అందరికీ, ఎంప్లాయీస్కి అందరికీ మనం ట్రాన్స్, యూఆర్ ఏ ట్రాన్స్జెండర్ అని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము, మేము పోస్ట్ కూడా పెట్టుకుంటాం మా కంపెనీలో అని చెప్పి అన్నారు. సో వాట్ ఎవర్ ఐఎమ్, ఐ లవ్ మై సెల్ఫ్ మ్యామ్, మీరు చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదన్న. సో మా మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, రంజు మేడం ఆమె, సో ఆమె నన్ను హక్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అని, షీ సపోర్టెడ్ మీ లాట్ సో అని ట్రై చేస్తుంది. ఆ డైవర్సిటీ వీక్ పెట్టినప్పుడు నాకు నా ఇంట్రడక్షన్ ఇచ్చారు, నన్ను చెప్పారు, సో హిందీలోనే మాట్లాడమన్నారు, ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడాను నేను నా లైఫ్ జర్నీ ఇదంతా చెప్తే, అందరు చాలా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ డే నుండి కొంచెం భయం ఉండే,
నేను ట్రాన్స్ అని తెలిసింది, ఎంప్లాయీస్ నుండి ఎక్కడ నాట్ ఎవ్రీవన్, ఎవరో ఒకళ్ళేమో నెగతాలు చేస్తారేమో, కొంచెం నన్ను దూరం చేస్తారేమో, దూరం పెడతారేమో అనే కొంచెం భయం ఉండే. బట్ అలా ఏమీ ఫేస్ చేయలేదు సార్, అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరు నెక్స్ట్ డే నుండి మేము నిన్ను చూసి గౌరవపడుతున్నాము అసలు, ప్రతి ట్రాన్స్జెండర్స్ ఇలానే గౌరవంగా బ్రతకాలి సొసైటీలో, సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి అందరు నాకు అప్రిషియేషన్ చేయటం, తర్వాత సపోర్ట్ చేయటం అంతా బాగా చేశారు సార్. దాని తర్వాత అంతా నన్ను ట్రాన్స్ లాగా ఇక్కడ బిహేవ్ చేయాలి, అందరు కంప్లీట్ అమ్మాయిలాగా. ఏమైనా కంపెనీస్లో ఈవెంట్స్ జరుగుతాయి కదా సార్, యాన్యువల్ డే ఫంక్షన్, ఆ ఫంక్షన్స్ అప్పుడు అమ్మాయిలందరూ వాళ్ళందరికీ శారీస్ నేనే కట్టేదాన్ని, శారీస్ కట్ట అంటే అది వెస్ట్రన్ కల్చర్ కదా సార్, ఎక్కువగా శారీస్ కట్టుకోవటం రాదు అమ్మాయిలకి, ఎంపరర్కి అశ్విని నాకు శారీ కట్టువా, అశ్విని నాకు శారీ కట్టువా. మన సౌత్లో శారీస్ బాగా కట్టుకుంటాం కదా, నువ్వు శారీస్ బాగా కట్టుకుంటావు, నువ్వు బాగా కడతావు అర్షిని నాకు కట్టువా అని శారీస్ నాతోనే కట్టించుకునే వాళ్ళు మా కంపెనీలో ఎంప్లాయీస్. చాలా బాగుంది సార్. అప్పుడు అట్లా నడుస్తున్న ఆ టైంలోనే ఇంకా నాకు మోడలింగ్ ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు 2018 మిస్ ట్రాన్స్ క్విన్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయని విన్నాను సార్. నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, అంటే జాబ్ చేస్తున్నాను కదా, మోడలింగ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది వస్తారు అనుకున్నా. సో అరౌండ్గా 30 మెంబర్స్ ఏమో వచ్చారు మన తెలుగు వాళ్ళు ఆడిషన్కి, ఆంధ్ర తెలంగాణ నుండి. సో 30 మెంబర్స్ వస్తే అందులో నన్ను సెలెక్ట్ చేస్తారు సార్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను నన్ను జాయిన్ నన్ను సెలెక్ట్ చేస్తే అప్పుడు బాగా సన్నగా ఉండేదాన్ని సార్, బాగుండేదాన్ని. ఇప్పుడు లావ్ అయ్యాను సార్, హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం బిర్యానీ రైస్ అంటే ముంబైలో ఉన్నంత కాలం నేను చపాతీ తినేదాన్ని సార్, అక్కడ చపాతీ కదా బాగా చేస్తారు, చపాతీ ఫేమస్, చపాతీ తినేదాన్ని, బాగా స్లిమ్గా ఉండేదాన్ని మోడల్లా. సో నన్ను సెలెక్ట్ చేస్తారనమాట. సో జాబ్ చేస్తున్నాను కదా, మోడలింగ్ అంటే దానికి కోచింగ్ తీసుకోవాలి, ర్యాంప్ వాక్స్ చేయాలి, సో ఫిగర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ తీసుకోవాలి. సో నేను జాబ్ చేస్తూనే ఏం చేస్తుందని ఓన్గా యూట్యూబ్లో చూసి హీల్స్ చేసుకుని ఇంట్లోనే వాకింగ్ చేస్తుందాన్ని, ప్రాక్టీస్ చేస్తుందాన్ని. చాలాసార్లు పడ్డాను కూడా అనుకో, ఇంత పెద్ద హీల్స్, పెన్సిల్ హీల్స్ వేసుకుని దాన్ని పాయింటెడ్ హీల్స్ వేసుకుని సో చేస్తుందాన్ని. అట్లానే ఓన్గా ప్రాక్టీస్ చేసుకున్నాను జాబ్ చేస్తూనే. ఫైనల్లీ నేను వెళ్ళాను సార్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ నేను ఫైనల్ రౌండ్కి వస్తానని లేదు. అంటే దేర్ ఆర్ 3 రౌండ్స్ ఉంటాయి సార్, ఫస్ట్ రౌండ్లో కొంతమంది ఎలిమినేట్ చేస్తారు, సెకండ్ రౌండ్లో కొంతమంది చేస్తారు, థర్డ్ రౌండ్లో కొంతమంది, ఫైనల్లీ టాప్ 10 లిస్ట్ ఉంటుంది. టాప్ 10లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి, టాప్ 10లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం. సో ఫస్ట్ లిస్ట్లోని సెలెక్ట్ అయ్యాను. నేషనల్ మామూలు జనరల్ నేషనల్ కాస్ట్యూమ్ ఉంటుంది మన సౌత్ కాస్ట్యూమ్, అందులో వచ్చేసాను బయటికి. దాని తర్వాత వేరే కాస్ట్యూమ్స్లో వచ్చేసాను బయటికి, ఫైనల్లీ ఫైనల్ రౌండ్కి వచ్చాను, టాప్ 6లో నిలిచాను సార్. ప్లస్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అవార్డు ఇచ్చాను. నాకు అప్పటి వరకు తెలియదు నా స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అవార్డ్ తర్వాత ఇంకా మోడలింగ్ కొంత కంటిన్యూ చేస్తాను, ర్యాంప్ అక్కడ కొన్ని ర్యాంప్ వాక్ షోస్ చేస్తాను, మిస్ దివాలో చేస్తాను, మిస్ ముంబైలో చేస్తాను, దాని తర్వాత ఫోటోషూట్స్ కూడా కొన్ని చేస్తాను. అలా మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయింది కొంతకాలం. దాని తర్వాత ముంబైలో మ్యాక్స్ మహారాష్ట్ర ఛానల్, కొన్ని మ్యాగజైన్స్లో కూడా నా స్టోరీస్ వచ్చాయి సార్, స్టోరీస్ వచ్చాయి, అక్కడ కవర్ చేస్తారు. బట్ మన విలేజ్ పీపుల్కి, మా ఊరి పీపుల్కి తెలియదు కదా నేను ఇట్లా చేస్తున్నానని. సో విలేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే, మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా మీ బ్రదర్ ఇట్లా ట్రాన్స్జెండర్స్గా మారాడు కదా, ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తాడా, షాప్స్లో బెగ్గింగ్ చేస్తాడా అని చెప్పేసి అడిగారంట సార్. మా అక్క నాకు ఫోన్ చేసి బాగా ఏడ్చండి, ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా అడుగుతున్నారు అని చెప్పి. సో మా అప్పటికే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వు అంత దూరంలో ఉంటే మేము రావడానికి లేదు, నువ్వు రావడానికి లేదు, ఎప్పుడు ఇయర్లీ వన్స్ వస్తావు, నువ్వు ఊరు వచ్చేస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేశారు సార్. దాని తర్వాత ఇంక నేను డిసైడ్ అయ్యాను నేను రావాలి, ఎందుకు ట్రాన్స్ అవ్వగానే గౌరవంగా బ్రతికే హక్కు లేదా. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కాదు, ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు తీసుకోవచ్చు, గౌరవంగా బ్రతికే హక్కు మాకు కూడా ఉంది, మేము ఎందుకు బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసుకోవాలి, ట్రాన్స్జెండర్ సొసైటీ థింకింగ్ ఎందుకు ఇలా ఉంది, నేను రావాలి, ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ కరెక్ట్. గౌరవంగా బతికే హక్కు ఈ రాజ్యాంగం అందరికీ కల్పించింది, సమానత్వం అనేది ఉంది, కానీ ఈ సమాజం మిమ్మల్ని గుర్తించడం లేదు కదా, గుర్తించడం లేదు కదా, థర్డ్ జెండర్ ని గుర్తించడం లేదు, గుర్తించట్లేదు. అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే, మా ఊరు జనాలకి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, అది కాదు, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్, నేను వేరే, నేను గౌరవంగా బ్రతుకుతున్నాను, నేను ఆదర్శంగా ఉన్నానని అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు జనాలకి నేను ప్రూవ్ చేయాలనుకున్నాను సార్.
ఎందుకంటే మా అక్కను కొంతమంది అడిగారు, మనం ఎక్కడంట ఎక్కడ పుట్టామో అక్కడే గౌరవం లేకుండా ఇంకెక్కడో వెళ్ళి నేను గౌరవం తెచ్చుకుని నాకేం ప్రయోజనం అని చెప్పేసి నేను షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను సార్. పూలమైన చోట కట్టెలమ్మ కూడా, పూలమైన చోట పూలే అమ్మాలి. అవును కదా సార్, అందుకోసం నేను డిసైడ్ అయ్యాను ఇంకా వచ్చేద్దాము, మన తెలుగు రాష్ట్రానికి వచ్చేద్దాము. అక్కడ ఎందుకంటే డిసైడ్ అయ్యి నేను రిజైన్ చేశాను సార్ జాబ్కి. రిజైన్ చేస్తే ఎందుకు, ఎంత సాలరీ ఉంది అప్పుడు మీకు? అప్పుడు నాకు 30 సార్, 30,000 ఉన్నాయి. సో రిజైన్ చేస్తే నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి మీరు కంపెనీలో? హెచ్ఆర్ సార్, హెచ్ఆర్ రిక్రూటింగ్, ఎంఎన్సి కంపెనీలో హెచ్ఆర్గా చేస్తాను. సో రిక్రూటింగ్ ఉంటుంది కంపెనీలో జాయిన్ అయిన ఎంప్లాయీస్కి మేము ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ చేయటం, సాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఏమైనా ప్రాబ్లమ్స్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ ఏమైనా ఉంటే హెచ్ఆర్గా చేస్తాను. సో దాని తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను సార్. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఇక్కడ కెరీరు అంటే చిన్నప్పటి నుండి ఒక ఆశ ఉండేది సార్. చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు, హీరోయిన్స్ని చూస్తున్నప్పుడు అసలు ఎంత బాగుంటుంది, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక ఆశ ఉండేది. సో నేను యాక్టింగ్ చేయాలి, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని నా అంటే. ఇప్పటికి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి మా తమ్ముడిది కూడా ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, మా ఊర్లోనే జాబ్ చేస్తున్నాడు. ఫైనాన్షియల్గా వీఆర్ సెటిల్డ్ అంటే నాట్ మచ్ రిచ్, కానీ ఇక బ్రతకగలం, తిండి తినడానికి ప్రాబ్లం లేదు అనే సిచ్యువేషన్. ట్రాన్స్లేషన్ ఇండియా గెలుపుతో క్రీడతో పాటు ఎంత క్యాష్ ఇచ్చారండి? క్యాష్ ఏమి ఇవ్వలేదు సార్, గిఫ్ట్ ప్రైజ్లు ఇచ్చారు, కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, కూపన్స్ అవి ఇవి ఇచ్చారు. అంటే ఫస్ట్ రన్నర్ అప్, ఫస్ట్ గెలిచిన వాళ్ళకే ఉంటుంది సార్ అరౌండ్ 5 lakhs ఏమో ఉంటుంది. ఫస్ట్ కిరీటం వచ్చిన వాళ్ళకే ఉంటుంది, మిగతా జ్యూరీ మెంబర్కి ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ థర్డ్ ఫోర్త్ టాప్ 10 వాళ్ళందరికీ గిఫ్ట్ కూపన్స్ ఇస్తారు. టాప్ 6 టాప్ 6 టాప్ 10 వాళ్ళందరూ గిఫ్ట్ కూపన్స్ ఇస్తారు అన్నమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం 5 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇంకా తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ థియేటర్ షోస్ చేశాను సార్ నేను. థియేటర్ షోస్ అంటే నాటకాలు సార్, నాటకాలు అంటారు కదా. సో డైరెక్టర్ అమన్ అహ్మద్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఏ నాటకం ఫస్ట్? బద్లావ్ అని హిందీ నాటకం చేశాను సార్. సో ఏం క్యారెక్టర్? బింద్య, నా క్యారెక్టర్ పేరు బింద్య. ఇంకా బాగా గుర్తు. హీరోయిన్? లేదు సార్, హీరోయిన్గా కాదు, హీరోయిన్ పక్కన ఫ్రెండ్గా. ఒక 4 అమ్మాయిలు ఉంటారు, 4 అమ్మాయిలు నేను ఒక దాని అనమాట. లామా ఖాన్లో, ఫినెక్స్లో చాలా షూట్లు జరిగింది సార్. దాని తర్వాత ఇంకా నేను నాకు కొన్ని కొన్ని ఇంకా కాంటాక్ట్స్ అట్లా అట్లా వచ్చేస్తే నాకు వెబ్ సిరీస్ చేస్తాను. ఇష్ అని ఒక వెబ్ సిరీస్లో చేస్తాను. దాని తర్వాత 2 సీరియల్స్లో చేస్తాను సార్. జెమినీలో అంతులేని కథ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తాను జెమినీలో. సో దాని తర్వాత జీ తెలుగులోని అగ్ని పరీక్ష సీరియల్లో చేస్తాను. ఈ 2 సీరియల్స్ చేస్తాను. తర్వాత ఒక 3 మూవీస్లో చేస్తాను సార్. ఏ మూవీస్ అండి? ఇంకా రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నాయి. కృష్ణలంక మూవీలో సిఐడి ఆఫీసర్గా చేస్తాను సార్, పోలీస్ ఆఫీసర్గా చేస్తాను. కృష్ణలంక హీరో ఆదర్శ్ గారు, ఇంకొక కన్నడ హీరో ఒక అతను ఉన్నాడు, సీరియల్ హీరో ఆదర్శ్ ఉన్నాడు సార్, తను పెట్టారు. ఒక కన్నడ హీరో ఒక అతను ఉన్నాడు కృష్ణ అని, ఇద్దరు హీరోస్ ఉన్నారు సార్. ఇంకొక సినిమా? ఇంకో సినిమా అది అందరూ కొత్త కొత్త ఆర్టిస్టులతో చేశారు, అది ఓటీటీకి రిలీజ్ అయిందో యూట్యూబ్ రిలీజ్ అయిందో తెలియదు సార్. అది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, వర్షం కురిసిన రాత్రి అని. దాంట్లో సెకండ్ లీడ్ హీరోయిన్గా చేస్తాను సార్. సెకండ్ లీడ్ హీరోయిన్గా చేస్తాను. చాలా చిన్న మూవీ, లో బడ్జెట్ మూవీ అంటారు, ఎప్పుడు రిలీజ్ అయిద్దాం. ఇంకొక మూవీ సునీల్ గారి మూవీలో డిటిఎస్ అనుకుంటా, దాంట్లో కూడా గెస్ట్ చిన్న క్యారెక్టర్ చేస్తాను సార్, ఫ్రెండ్. డిటిఎస్ అనుకుంటా, ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్, ఏమీ రిలీజ్ అవ్వాల, అప్కమింగ్ రిలీజ్ కొన్ని. తర్వాత ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను సార్, షార్ట్ ఫిల్మ్స్, క్రైమ్ స్టోరీస్, ఎవరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ కామెంటర్స్ యూట్యూబ్లో ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి లింక్స్ నావి. హర్షిని మేకలు అని కొడితే చాలా వస్తాయి లింక్స్ యూట్యూబ్లో. ఒక పెళ్ళ మంచిదైతే అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఇంకొక క్రైమ్ స్టోరీస్ కూడా చెప్తాను. మొత్తానికి ఆర్థికంగా స్థిరపడ్డారు, స్థిరపడ్డారు కాబట్టి కోవిడ్ సందర్భంగా సొంతూరు వెళ్ళి అందరికీ బియ్యము, బయలు పంచడం, కూరగాయలు పంచడము, నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేశారు కదా. అవును సార. దాని ద్వారా కొన్ని ఇంటర్వ్యూస్ సార్ TV9 అలాంటి కొన్ని ఛానల్స్ నా స్టోరీస్ పబ్లిష్ చేసినాయి సార్. దాని తర్వాత నేను కోవిడ్ టైంలో నేను ఇంట్లో ఉండి కొన్ని NGOస్లో టైఅప్ అయ్యి ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ మా విలేజ్లో పీపుల్కి కానీ ఆ డ్రైడేషన్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల కొంచెం యాజ్ ఎ ట్రాన్స్ సోషల్ యాక్టివిస్ట్గా కూడా కొంచెం వర్క్ చేస్తాను. నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు మీరు ఎప్పుడు వెళ్ళినా బల్సుపాడు కన్నా ఎక్కువ జగ్గైపేటలోనే గడుపుతారట మీరు? లేదు సార్, బల్సుపాడే మా విలేజ్. బల్సుపాడులోనేనా? అంటే జగ్గేపేట, బల్సుపాడ ఎంతో 5 kilometers సార్. బల్సుపాడలో అన్ని ఫెసిలిటీస్ ఉండవు, మనం ఏం కావాలన్నా జగ్గేపేటలో తెచ్చుకోవాలి. జగ్గేపేటలోనే ఉంటారు అని? లేదు లేదు సార్, జగ్గేపేటలో మా 2 అక్కు ఉంటుంది, వెళ్ళి వస్తాను, అక్కడ ఉండను.
వెళ్ళి విజిట్ చేసి వన్ డే అట్లా ఉండి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాను. అంటే మీ అక్క, మీ అక్కలు అంటే మీ సొంతము, మీ బావలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? చేస్తారు సార్ అందరు. బావగారు ఒక్క మరదలుగానే యాక్సెప్ట్ చేస్తారా? మా సిస్టర్స్ కూడా ఇప్పుడు అందరు కంప్లీట్ యాక్సెప్టెడ్ సార్. నేను సర్జరీ అవ్వక ముందు బ్రదర్ అని సేవ్ చేస్తే నెంబర్ ఇప్పుడు హర్షిని సిస్టర్ అని ఉంటుంది. అందరు ఫోన్ లో హర్షిని సిస్టర్ అని ఉంటుంది. నా స్టేటస్ లో పెట్టుకుంటారు నావి. నేను సాధించిన బావల ముద్దుల మరదలు అన్నమాట. మా తమ్ముడు కూడా ప్రౌడ్ గా చెప్పుకుంటాడు సార్, షీఈ్ మై సిస్టర్ అని. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తను మా సిస్టర్ అని ప్రౌడ్ గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మీ తమ్ముడు ప్రౌడ్గా చెప్పుకున్నా, మీ అక్కలు ఓకే చేసినా, ఈరోజు మీరు ఒక గౌరవప్రదంగా ఉన్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. అంతే సార్. దాన్ని దాటి వేరే రకంగా ఉండి ఉంటే మీరు కూడా కొంతమంది లాగా బెగ్ చేయడము, సెక్స్ రాకెట్లో ఉండడము, సెక్సువల్గా కొంతమంది పోతారు కదా, కొంతమంది ఆ మార్గంలో కూడా ప్రయాణిస్తారు కొంతమంది. అలా ఉండి ఉంటే మీ తమ్ముడు చెప్పుకోవడానికి నామోజిగా అక్కలు కావచ్చు, మీ బావలు కావచ్చు, యాక్సెప్ట్ చేయరు కదా? చేయరు సార్. ఇది ఒక రాజకీయ కదా. ఈవెన్ మా విలేజ్లో కూడా సార్ నేను వెళ్తే పెద్దవాళ్ళు ఉంటారు, వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. బాగా చల్లగా ఉండమ్మా, నూరేళ్ళు బతుకమ్మా, మాకు హెల్ప్ చేస్తున్నావు, ఇంత గౌరవంగా బ్రతుకుతున్నావు అని చెప్పేసి నాకు బ్లెస్ చేస్తారు. ఎందుకంటే నేను ఏంతో మన తెలుగు రాష్ట్రానికి వచ్చారో 50% మేబీ కొంచెం సక్సెస్ అయ్యాను. ఎందుకంటే మా ఊరు ప్రజలకు నేను తెలిసింది ఐఎమ్ నాట్ లివింగ్ దట్ లైఫ్, ఆ లైఫ్ నేను బ్రతకట్లేదు, నేను గౌరవంగా బ్రతుకుతున్నాను. మా ఊరు ప్రజలకైతే తెలిసింది. మా ఊరు చోట పూలు అమ్మే పరిస్థితికి వచ్చారు ఈరోజు. మీరు ఎలా ఉంది అసలు మీ ఫీల్? చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అది మా నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే చిన్నప్పుడు అవమానాలు, పిల్లలు ఎగతాళి చేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి బయటికి రావడానికి భయపడేదాన్ని. గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తే ఎవరు ఎగతాళి చేస్తారు, ఎవరు అవమానిస్తారని భయపడి ఇంట్లోనే దాచుకుని బ్రతికే నేను ఇప్పుడు గౌరవంగా బ్రతుకుతున్నాను. అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండు, నువ్వు బాగా బ్రతుకుతున్నావు, మంచి పేరు తెచ్చుకుంటున్నావు, ఊరికి సహాయం చేస్తున్నావు అని మంచి నన్ను ఆశీర్వదిస్తుంటే ఐ ఫీల్ హ్యాపీ. చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు బ్లెస్సింగ్స్ గురించి చెప్తున్నారు అంటే నాకు చిన్న అంశం గుర్తుకొస్తుంది. మామూలుగా మీకు ట్రాన్స్జెండర్కి ఒక దేవతామూర్తి తమిళనాడులో ఏమంటారు, ఆమె కూడా ట్రాన్స్జెండర్, ఆవిడ యొక్క ఆశీర్వచనం తీసుకుంటే అందరికీ మంచిది అంటారు. మీరు కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు, అక్కడ ట్రాన్స్జెండర్. అదే వెళ్ళి పూజలు చేస్తారు, అది కాంచనాలు కూడా చూపిస్తారు మనకు ఆవిడ పూజలు చేసేది. సరే, అలాగే ట్రాన్స్జెండర్తో ఆశీర్వచనాలు తీసుకోవడం, ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిదని చాలామంది భావిస్తారు. కొంతమంది డబ్బులు ఇచ్చి ఇంట్లో శుభకార్యాలకి పిలిపించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారు అన్నమాట. ఇటీవల ఉపాసన గారు, కొనెదల ఉపాసన గారు కూడా ట్రాన్స్జెండర్ని పిలిపించి ఆశీర్వాదం తీసుకున్నారు అది తెలుసు. అప్పుడు మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు సార్. ఎవరు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్? లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఢిల్లీలో ఉంటారు సార్, సోషల్ యాక్టివిస్ట్. తను పూజలు అవి బాగా చేస్తారనమాట. ఓకే, తను వెళ్ళారు, తనతో పాటు కొంతమంది వాళ్ళు వెళ్ళి చేసుకున్నారు. కానీ ఇది మంచిదే, ఇది మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, మీరు శపిస్తే చెడు జరుగుతుంది అనేది కూడా చాలా మంది భయపడతారు. ఈ రోజు ట్రాన్స్జెండర్ కొంతమంది రోడ్ల పైన ఇలా క్లాప్స్ కొడుతూ డబ్బులు అడిగితే కొంతమంది భయపడిచ్చే వాళ్ళు ఉంటారు. అరే వారితో ఎందుకు రా బాబు, 10 రూపాయలు ఇస్తే పోతారు వాళ్ళు, వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ మనకెందుకు అని ఒక భయపడి చేస్తారంట. దీన్ని అంటే మా ఆశీర్వచనాలు వీళ్ళకి మంచి జరుగుతాయి, మా శాపాలు వీళ్ళకు కీడు చేస్తాయని భావించి కొంతమంది బెదిరింపులకు బాధపడుతుంది. దీన్ని వ్యాపార ధోరణిగా మారుస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ కాదు సార్. యాక్చువల్గా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అనడానికి నాకు తెలీదు, కానీ మహాభారతంలో ఇక్కడ రాస్తుందని మా కమ్యూనిటీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. సో యూ కెన్ సర్చ్ అబౌట్ ఇట్. అంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అమ్మాయిలు, ఆడ, మగ, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మొత్తం కృష్ణుడితో పాటు యుద్ధానికి వెళ్ళారంట సార్. సో యుద్ధం ముగిసిన, యుద్ధం విజయం వస్తుందంట. విజయం వరించిన తర్వాత కృష్ణుడు బ్యాక్ అయిపోయినప్పుడు అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఇళ్ళకి చేరుకోండి అని ఒక చెప్తారంట. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతారు, ఇంకా అందరూ కృష్ణుడు వెళ్ళిపోతాడు ఇంటికి. గత కొన్ని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కృష్ణుడు అదే మార్గంలో వెళ్తూ ఉంటే ట్రాన్స్జెండర్స్ అందరూ ఆ యుద్ధం జరిగిన భూమిలోనే కూర్చొని ఉంటారంట. సో అంటే మీరందరూ ఏంటి ఇక్కడే కూర్చొని ఉన్నాను, కృష్ణుడైతే ప్రభు మీరు అమ్మాయిలు అబ్బాయిలను మాత్రమే వెళ్ళమన్నారు, ట్రాన్స్జెండర్స్ మాకేమీ మీరు చెప్పలేదు కదా, మీ ఆదేశం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అప్పుడు నా మాట కోసం మీరే ఎంతకాలం ఎదురు చూస్తారు కదా, మీ నోటితో పలికే శుభవచనాలన్నీ జరగాలి అని చెప్పి కృష్ణుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడంట. అందువల్లే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఏమి జరిగింది, ట్రాన్స్జెండర్స్కి అప్పుడు కృష్ణుడు
ఆశీర్వాదం వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల అందువల్లే ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా బ్లెస్సింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేసి నమ్మకం ఉందన్నమాట. ఇన్ కేసు మన ఇక్కడ మన తెలుగులో తక్కువ కానీ మహారాష్ట్ర వెళ్తే మనం రోడ్డు మీద నించున్నా కూడా వచ్చి కాళ్ళకి దండం పెట్టేసి చీర పూలు బట్టలు మనకి అవి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తారనమాట. చాలా బాగా పూజిస్తారు ట్రాన్స్జెండర్స్. నాకు జరిగింది సార్ ముంబైలో. నేను జాబ్ నుండి వస్తున్నాను, నేను ట్రాన్స్జెండర్ అని కమ్యూనిటీతో ఎప్పుడైనా ఉంటాం కదా సార్, ఉన్నప్పుడు వచ్చేసి కొంతమంది వచ్చేసి అందరికి శారీలు వరుసగా శారీస్ పెట్టేసి బొట్లు పెట్టేసి పూలు అవన్నీ పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి ఆశీర్వదించండి, వాళ్ళు తీసిన మా అబ్బాయిని ఆశీర్వదించండి, మా అమ్మాయిని ఆశీర్వదించండి అని తీసుకుంటాను. చాలా సార్లు జరిగింది సార్. నేను జాబ్ చేస్తున్న ఎన్జిఓ కూడా వచ్చేవాళ్ళు ఇట్లా నందుస్ మా ఇంటికి రావాలండి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇట్లా మీ ఆశీర్వాదాలు కావాలని వచ్చేవాళ్ళు. చాలా జరిగాయి. అది మంచిది. ఇటీవల కాలంలో అది వ్యాపారమయంగా మార్చారు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఆశీర్వచనాల పేరుతో శాపనార్థాల పేరుతో కొంత ఇది మంచిది కాదు. అది తప్పే సార్, అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వారు మంచి అవేర్నెస్ ఉంది మీకు వ్యవస్థ మీద, చదువుకున్న వారు మీరు, మీ ట్రాన్స్జెండర్స్ కొంతమంది దారి వదిలి కొంతమందిని దారిలో పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? అసలు ఈరోజు తీసుకుంటే మన జనాభా లెక్కల్లో కూడా మీరు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలీదు. జనాభా లెక్కలు కూడా సరలేవు మీ గురించి. అసలుకి ఆ జనాభా లెక్కల్లో మేము ఇంతమంది ఉన్నాను, ఒక ఉద్యమం లాగా ఒకటి చేసి ఇంతమంది ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మేము ఇంతమంది ఉన్నాను, మా జనాభా లెక్కల్లో చేర్చండి అనేది కానీ, మా హక్కులు మాకు కల్పించండి అని కానీ మీలాంటి వారు కోరవచ్చును కదా. అసలుకి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు సార్, నేషనల్ లెవెల్లో ట్రాన్స్జెండర్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ముందుకు రావచ్చు కదా. రావచ్చు సార్, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు సార్. ఇప్పుడు నేనున్నాను ఇండివిజువల్గా, కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా చేయొద్దు ఇట్లా రండి అంటే వాళ్ళు నా మాట వినరు కదా సార్. దీనికి సర్టెన్ టీమ్ కావాలి, చట్టాలు రావాలి, కొన్ని వాళ్ళకి అవకాశాలు కావాలి. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, మీ కర్ణాటకలో చూసుకుంటే గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి గవర్నమెంట్ జాబ్స్ కూడా 1% రిజర్వేషన్ కల్పించింది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం గవర్నమెంట్ మూనుకొని కొన్ని అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఇన్ కేస్ తమిళనాడులో చూసుకున్నారనుకోండి, ట్రాన్స్జెండర్స్ సర్జరీస్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా చేపిస్తుంది. సర్టెన్ కొన్ని స్టేట్స్లో వాళ్ళు గవర్నమెంట్స్ వాళ్ళు ఇస్తున్న పథకాలను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇన్ కేసు తమిళనాడులోనే మనకి పోలీసు ప్రతిక ఉంది ఫస్ట్ నేషనల్ లెవెల్లో, లాయర్స్ ఉన్నారు పోలీసులు. ఇప్పుడిప్పుడే కదా సార్ సొసైటీ చేంజ్ అవుతుంది, ట్రాన్స్జెండర్స్ లైఫ్ కూడా మారుతుంది. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఈవెన్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. సో కొంచెం టైం పడుతుంది, చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇట్ విల్ టేక్ టైం. అంతే, సమయం కోసం వెయిట్ చేయటమే సార్. సమయం కోసం కొంతమంది ట్రాన్స్జెండర్స్ మార్చి మీలాగా గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెక్సువల్ లైఫ్కి అంటే సెక్స్ ర్యాకెట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అది అంత ఆరోగ్యకరం కాదు, అది మంచిది కాదు అనేది తెలుసు. అని తెలిసినా ఎందుకు వెళ్తారు? వాళ్ళ పరిస్థితి అలా వాళ్ళని నెట్టుతుందా, లేదా కావాలని వెళ్తారా, డబ్బు కోసం వెళ్తారా? అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? వాళ్ళని మార్చే అవకాశాలు మీరు తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు సార్ మార్చే అవకాశాలు, కానీ అంత ఈజీగా కూడా మార్చలేము సార్. అందులో ఎంత ఈజీ మనీ వస్తుందో సుఖం కోసం వెళ్తున్నారో అలా అది రిస్కీ కూడా ఉంది సార్. నేను ముంబైలో ఎన్జిఓలో జాబ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్కి వెళ్ళి హైవేల మీద నించుని లారీలు గుద్దు చనిపోయిన ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది ఉన్నారు. మేమే మా ఎన్జిఓ తరపు నుండి వాళ్ళ దహన కార్యక్రమాలు చేసి అన్ని చేసేవాళ్ళం. లారీలు గుద్దు చనిపోయినట్టు ఇప్పుడు రౌడీలు టపోరీలు అంటారు హిందీలో, టపోరీలు వచ్చేసి కత్తులతో పొడిచి చంపేసి ఎలా ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్లు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు ఇష్టపడి కూడా వెళ్ళరు మ్యాక్సిమం నాకు తెలిసి, ఎవరైతే ప్రాణాలకు తెగించి వెళ్తారు సార్. అది జీవనోపాధి, బెగ్గింగ్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సెక్స్ వర్క్కి వెళ్తూ ఉంటారు. అందులో ఈజీ మనీ వస్తుంది, ఎలా అంతే రిస్కీ కూడా ఉంది. అట్లే ఎట్లంటే యాక్చువల్గా చిన్నప్పుడు జరిగే అవమానాల వల్ల ఎడ్యుకేషన్ లేక డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకుండా సుఖవ్యాధులు వచ్చేసి పాజిటివ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్జెండర్స్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ మేము అప్పుడు చేసాం సార్, ఎన్జిఓస్లో జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి కొన్ని ఎన్జిఓస్ ద్వారా క్యాండిల్ మేకింగ్, అగరబత్తి మేకింగ్ అలాంటి ట్రైనింగ్స్ ఇచ్చి అవి పెట్టుకోవడానికి సహాయం చేయటం కూడా చేస్తాం కొంతమందికి. కొంతమందికి ఏంటంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి చేసేవాళ్ళు చేస్తారు, దానికి ఏమైతుందంటే కొంచెం అడిక్ట్ అయిపోతున్నారు.
అలవాటు అయిపోతుంది. ఏముంది వెళ్తాము ఒక 2000-1500 వస్తాయి ఈజీగా వస్తుంది మనీ అనేసి కొంచెం అలవాటు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో కొంతమంది వెళ్తారు, గురువులు సర్జరీ చేపిస్తారు, కొంతమంది గురువులు ఉంటారు కమ్యూనిటీ వాళ్ళకి సర్జరీ చేపించినప్పుడు వాళ్ళకి మనీ బ్యాక్ చేయాలి. సర్జరీ చేసిన దానికి వాళ్ళు ఊరుకోరు, మనీ బ్యాక్ చేయకపోతే ఇంకా మా గురువుకి మనీ ఇవ్వాలి, నేను ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే అని తప్పక పడిపృత్తిలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. అలాంటివన్నీ ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్, కొంతమంది ట్రాన్స్జెండర్ ఇలా చేస్తున్నారు, వారి వల్ల మీ యొక్క సమూహానికి కావచ్చు మీ కమ్యూనిటీకి కావచ్చు చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అసలుకి? నేను ఫీల్ అవుతాను సార్, యాక్చువల్గా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేస్తాం అన్ని రంగాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, కానీ సొసైటీ థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి. 100 మంది ట్రాన్స్జెండర్స్ ఉంటే ఒక 10 మంది ట్రాన్స్జెండర్స్ తప్పు చేస్తే మొత్తాన్ని అదే లెక్కలు. మూడో రకమైన ఒక ట్రాన్స్జెండర్స్ మీరు చాలా తక్కువ ఉన్నారు, తక్కువ ఈ జనా ప్రపంచ జనాభాలో చాలా తక్కువ, అరుదు చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు అనమాట. అది కూడా లెక్కలు లేదు, ఎంతమంది ఉన్నారని సరైన లెక్కలు లేవు. ఓకేనా, అలాంటి దాంట్లోనే ఇలాంటి ఒక విమర్శలు, వివక్ష, అవహేళన ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట, ఎలా అసలు? అంతేగా సార్, ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ అని తెలిస్తే ఇల్లు ఇవ్వటానికి కూడా నిరాకరిస్తున్నారు చాలామంది. కొంతమంది ఇస్తారు, కొంతమంది నిరాకరిస్తారు. ఈ సిచ్యువేషన్ ఎందుకంటే చెప్పాను కదా, అందరూ ట్రాన్స్జెండర్స్ తప్పుడు కాదు, అందరూ కరెక్ట్ కాదు. ఎవరో ఒకళ్ళిద్దరు ట్రాన్స్జెండర్స్ తప్పు చేసి తప్పట్లు కొట్టడము, బట్టలు లేపి చూపించడము ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే మిగతా అందరూ ఇలానేమో అనేసి ఒక అపోహతో సొసైటీ థింకింగ్ అనేది ఉంది. ఫస్ట్ ఆ థింకింగ్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ థింకింగ్ చేంజ్ అవ్వాలి. ప్రతి ట్రాన్స్జెండర్స్ కన్నా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఏంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి, గౌరవంగా బతుకున్నాయి. ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి ఇంట్లోండి గెంటేస్తున్నారు లేకపోతే కొడుతున్నారు, అబ్బాయిలాగా ఉండని హింసిస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన ట్రాన్స్జెండర్స్, ముంబై కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒక్కొక్క భయంకరంగా ఉంటాయి. తండ్రి కొట్టేసి వాతలు పెట్టేసి భయంకరమైన హింసించడం, మెడబట్టుకొని ఇంట్లోండి నువ్వు మా పరువు పోతుందని ఇంట్లోండి గెంటేయడం, అలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది, మీరు కన్నా బిడ్డ ఒక సెక్స్ వర్కర్గానో బెగ్గరగానో మారుతున్నారు. అదే తల్లిదండ్రి ఎడ్యుకేషన్ ఇచ్చేసి మంచి జాబ్ చేసుకుని గౌరవంగా బతుకుతారు కదా బిడ్డ. సో సొసైటీలో కూడా చేంజ్ రావాలి, ట్రాన్స్జెండర్స్లో కూడా చేంజ్ రావాలి. సొసైటీలో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్జెండర్స్ లైఫ్ కూడా మారుతుంది. ఒక ట్రాన్స్జెండర్స్ని కన్నా తల్లిదండ్రి ఏం చేయాలి, ఎడ్యుకేషన్ ఇస్తే జాబ్ వస్తుంది, గౌరవంగా బతకగలరు. అప్పుడు బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి. ఆ థింకింగ్, సొసైటీలో ఉన్న థింకింగ్ మారాలి. ఎందుకంటే అందరూ అలా కాదు, అందరినీ అలా చూడకూడదు. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమకి కానీ ఎటువంటి ప్రేమకి లేకుండా అవమానాలు అవహేళనలకి భరిస్తూ కూడా ఒక డిప్రెషన్కి లోనై కూడా ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేయటం కూడా జరుగుతుంది. సో వాళ్ళ మనం కౌన్సిలింగ్లు కొన్ని ఇచ్చేసి ట్రాన్స్జెండర్స్ లైఫ్ని మార్చాలి, కొన్ని పాలసీస్ చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళకి కూడా గౌరవంగా బ్రతికే అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వటం కానీ, కొంచెం చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి స్వయంగా ఉపాధి పెట్టుకోవడానికి, కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కొన్ని అవకాశాలు కల్పించి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ అవుతుంది, వాళ్ళు గౌరవంగా బ్రతుకుతారు, సొసైటీలో ఉన్న ఈ డిస్క్రిమినేషన్ కూడా పోతుందని నా అభిప్రాయం. టోటల్గా మీ లక్ష్యం ఏంటి అసలుకి? నా లక్ష్యం ఏంటి ఏం లేదు సార్, నేను నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. యాజ్ ఎ ట్రాన్స్జెండర్స్ కెన్ డూ ఎనీథింగ్. యాజ్ ఎ ట్రాన్స్జెండర్ లెక్చరర్గా జాబ్ చేశాను, మోడల్గా చేస్తాను, ఎంఎన్సీలో హెచ్ఆర్గా చేశాను, ఆర్టిస్ట్గా కూడా నేను ముందుకెళ్తున్నాను. ఏం చేస్తున్నారు మీరు? నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను సార్, మూవీస్లో సీరియల్స్లో చేస్తున్నాను. సరిపోతుందా వచ్చే ఆదాయము? సరిపోతుంది. మేకప్లకి సరిపోతుంది, జీవనానికి జీవనానికి సరిపడా సరిపోతుంది సార్. అవుతుందా? అంత ఫ్యూచర్లో కొంచెం ఆదర్శంగా ఉండాలి. నన్ను చూసి కొంతమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా కూడా దానికి మించిన హ్యాపీనెస్ ఏముంటుంది సార్? కొంతమందికి ఆదర్శంగా నేను ఉండాలి. నేను ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను, మంచి ఆర్టిస్ట్గా మంచి కెరీర్ రావాలని కోరుకుంటున్నాను సార్. అంజలి అమీర్ అనేసి
ట్రాన్స్జెండర్ సార్, తను కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్గా మూవీ చేశారు సార్. మమ్ముట్టి గారు అంటే మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగా అక్కడ కేరళలో అట్లా ఆయన మమ్ముట్టి గారితో చేశారు. అట్లా నాకు మంచి హీరోస్తో అవకాశాలు రావాలి, మంచి మూవీస్లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఊర్లో మిమ్మల్ని చాలామంది హేళన చేశారు, ఇప్పుడు చూసి అందరూ కూడా హర్షిణి మా అమ్మాయి, నాటి రాజు నేటి హర్షిణి మా అమ్మాయి అని గొప్పగా పొగిడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఊరి కోసం మీరు ఏమని చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా సార్, శ్రీమంతుడి లాగా. డెఫినెట్గా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయినాక ఒక మా ఊరి కోసం అనే కదా సార్, మా ఊరు లాంటి పల్లెటూర్లు చాలా ఉన్నాయి కదా, అన్ని పల్లెటూర్లే, పచ్చని పల్లెటూర్లు అన్నిటికీ. సో అనాథలు ముసలి వాళ్ళు అయిపోయినాక అనాథలు చాలామంది ఉన్నారు సార్. ఇట్స్ మై డ్రీమ్, అంటే దానికి ఫైనాన్షియల్గా నేను సెటిల్ అవ్వాలి. దాని తర్వాత ఒక అనాథాశ్రమం లాంటిది స్టార్ట్ చేయాలని నా డ్రీమ్ సార్, నా కోరిక. సో నెరవేరుతుందో లేదో చూడాలి. ఖచ్చితంగా నేను సక్సెస్ అయినాక ఖచ్చితంగా చేస్తాను సార్, ఎందుకంటే ప్రజెంట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేనే కష్టపడుతున్నాను, నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా సక్సెస్ అవ్వాలి, సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను సాధించి నేను సక్సెస్ అయినాక కొంచెం ఖచ్చితంగా నేను చేస్తాను సార్. మా ఊరి జీవితంలో మిమ్మల్ని అత్యంత బాధించిన అంశం ఏంటి, ఈరోజు మిమ్మల్ని సంతోషించబెట్టిన అంశం ఏంటి సార్? నా జీవితంలో నన్ను అత్యంత బాధించిన విషయం అంటే మా అమ్మ చనిపోవటమే సార్. దానికి మించిన బాధ ఇంకా నా లైఫ్లో నేను చూడలేను, ఎందుకంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పెయిన్. ఆ పెయిన్ ఎంత భయంకరంగా, అది ఇప్పుడు నేను ఎక్కడైతే అవమానాలు పొందానో అక్కడే నన్ను ఇప్పుడు గౌరవించటం, నాకు సపోర్ట్ చేయటము. సో ఎప్పుడు ఒకరోజు ఎక్కడికో ఏదో షూట్కి వెళ్ళాను సార్, మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను మేడం యూట్యూబ్లో, నాకు ఒక సెల్ఫీ కావాలి మేడం అని అడిగారు. ఐ ఫీల్ హ్యాపీ, ప్రౌడ్. ఒక అవమానాలు అవహేళనలతో బ్రతకాల్సిన నా జీవితం, ఒకళ్ళు సెల్ఫీ అడిగి చాలామందికి ఆదర్శంగా ఉన్నారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్, యూఆర్ డూయింగ్ గ్రేట్ అనే ఒక అప్రిషియేషన్స్ వస్తున్నాయి చూస్తా, అది చాలా ఆనందకరమైనది. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందాన్ని కొనలేం సార్. ఎక్కడో చీ చా ఈ కొచ్చ ట్రాన్స్జెండర్ అని చెదిరించుకునే సొసైటీలో మేము ప్రౌడ్ ఆఫ్ యూ, నాకు సెల్ఫీ కావాలని నన్ను హక్ చేసుకొని గౌరవంగా మాట్లాడటం, ఇప్పుడు వస్తున్న గౌరవం దీనికి మించిన ఆనందం లేస్తారు ఇంకా. మీ కమ్యూనిటీకి చెందిన తమన్నా సింహాద్రి పరిచయమే సార్? ఫ్రెండేనా? ఫ్రెండే సార్. మరి తమన్నా సింహాద్రి ఐ థింక్ బిగ్ బాస్ 3 అనుకుంటా. యెస్ సార్. తను వెళ్ళారు అక్కడ, మరి బిగ్ బాస్ 5 కూడా. యా, ప్రియాంక సింగ్ వెళ్ళారు సార్. ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ కదా, ఆ అమ్మాయి అది ఆ ఎపిసోడ్ లేదో అఫైర్ కూడా ఒకటి కనిపిస్తుంది. ప్రియాంక సింగ్ మానస్ వెనక తిరిగి, మానస్ వెనకాల ట్రాన్స్జెండర్. మరి మీకు అవకాశం రాలేదా? అవకాశం హోప్ సార్ వస్తుందని, వస్తే ఖచ్చితంగా వెళ్తాను సార్. ఖచ్చితంగా వెళ్తారా? వెళ్తాను సార్. కప్ కొట్టాలని ఆశ ఉందా? దొరికింది అమ్మాయిలు దొరికింది కప్ ప్లాట్ఫామ్ కదా సార్. మన ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో, తెలుగు అసలు నేషనల్ లెవెల్ అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది అనుకోండి, మన ఛానల్స్లో వస్తున్న ప్రోగ్రామ్స్లో ఇట్స్ టాప్ రేటింగ్లో ఉంది. దాని నుండి ఒక మెసేజ్ ఇచ్చినా, నేను ఒక ట్రాన్స్ అయినా కూడా ఇంత అచీవ్ చేస్తాను, ఇంత గౌరవంగా బ్రతుకుతున్నానని నేను బిగ్ బాస్లోకి వెళ్ళి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వచ్చు. నేను కూడా ఏదో దాని ద్వారా నాకు కూడా స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. దాని తర్వాత అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అవకాశాలు బిగ్ బాస్లోకి వెళ్తే ఫేమస్ అవుతాము, కాంటాక్ట్స్ పెరుగుతాయి, జనాలు ఐడెంటిఫై చేస్తారు. నాకు అవకాశాలు వస్తే అట్ ఏ టైం నేను కూడా ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వగలను కదా. సో వాళ్ళు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను సార్. నెక్స్ట్ అవకాశాల కోసం చూస్తున్నారా? నో సార్. 2018 ఎన్నికల కూడా తమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీకు అలాంటి ఆలోచనలు ఇంట్రెస్ట్ లేదు సార్? నాకు అసలు నాటేటాలు. ఓకే, ఖచ్చితంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సొసైటీకి? సొసైటీకి అదే సార్, మమ్మల్ని మమ్మల్నిగా గుర్తించండి, బ్రతకనివ్వండి. ఇన్ కేస్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ చేసినా చేయకపోయినా కూడా మేమేదో సాధించాలి, ఏదో గౌరవంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ కిందకైతే లాగదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. నన్ను తల్లిదండ్రులు కూడా మీ ట్రాన్స్జెండర్స్ బిడ్డని లైక్ మా మదర్, మా అమ్మ ఎలాగో ఆదరించి నాకు ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చిందో, మీ బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వండి. మీ ట్రాన్స్జెండర్స్ కన్న తల్లిదండ్రులకు కూడా మీ బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వండి. ఎట్ ఏ టైం సొసైటీలో ఉన్నటువంటి ఈ డిస్క్రిమినేషన్ పోయి మాకు కూడా గౌరవం ఉంది. సొసైటీలో ప్రాథమిక హక్కులను అనుభవించే రైట్స్ మాకున్నాయి. మమ్మల్ని గౌరవంగా బ్రతకనీయమని కోరుకుంటున్నాను. నా తరఫున ఒక చిన్న విన్నపం, మీకు ఒక ట్రాన్స్జెండర్గా, మీకు ట్రాన్స్జెండరు ఎలా చిన్నతనం నుంచి ఎలాంటి సమస్యలు, ఎలాంటి వివక్షత ఎదుర్కొంటారు, ఏంటి పరిస్థితి, ట్రాన్స్జెండర్ ఎలా ఉండాలి, మీ హక్కులు ఏంటి, మీ హక్కులు కాపాడడానికి ఏం చేయాలని మీకు పూర్తిగా అవగాహన ఉంది, చదువుకున్నవారు మీలాంటి వారు మీ సమస్యల పైన
మీకేం చేస్తే బాగుంటుంది అని ఒక బుక్ రాయొచ్చు కదా. రాయొచ్చు సార్, తప్పకుండా. ఎవరిదైనా ఒక మంచి ఆథర్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అతని ద్వారా ఒక మంచి పుస్తకం రాయించి అంటే రాస్తే బాగుంటది కదా. అట్లా అందరిది గురించి కాదు కానీ నా లైఫ్ జర్నీ, ఒక ట్రాన్స్జెండర్ మీ లైఫ్ జర్నీని రాయించారు. ఆల్రెడీ రాస్తున్నారు సార్. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు అనేసి ఫేమస్ రైటర్, తను అర్ధనారి అనే ఒక బుక్ నా దగ్గర లింక్ కూడా ఉంది. రాస్తున్నారు అంది, ప్రాసెస్ లో ఉంది సార్. నా లైఫ్ జర్నీ రాస్తున్నారు. సో దీని తర్వాత సార్ సార్ చెప్పేసి దానికి ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్న పరిష్కార ప్రాబ్లమ్స్, వాటికి పరిష్కారాలు, సొసైటీలో డిస్క్రిమినేషన్ పోవాలి, అందరికి మెసేజ్ ఇవ్వాలి, దాని గురించి కూడా ఒక బుక్ రాయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. ఓకే, మీరు చెప్పింది చాలా బాగుంది, మంచి ఐడియా. రాస్తే బాగుంటుంది. నా లైఫ్ జర్నీ అయితే బుక్ వస్తుంది. మీ లైఫ్ జర్నీతో పాటు సమస్యలు, పరిష్కారాలు ఏంటి, అసలు ఈ సమాజం ఎలా చూస్తుంది, సమాజంలో మీకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలనే దాని మీద మీరు రాస్తే అది పేరు నిలబడిపోతుంది. డెఫినెట్గా. ఫైనల్గా ఉంటారంటే ఎవరైనా చక్కగా ఉన్నారు, అమ్మాయి లాగా ఉన్నారు, మీ అందాన్ని చూసి మిమ్మల్ని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఒక్కసారి దెబ్బతిన్నాను కదా సార్ లైఫ్లో, అంటే ఐ హ్యావ్ టు ట్రస్ట్ అతన్ని. ఖచ్చితంగా అతని మీద నాకు నమ్మకం కలగాలి. ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేరు, మా అమ్మ నాన్నొద్దు అంటుంది అని మధ్యలో వదిలేసే ఆ టైప్ పర్సన్ అయితే నేను చూస్ చేసుకోలేను సార్. ఇంకొకసారి ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు అంటే నా జీవితాంతం నాకు తోడుండే వ్యక్తి అయితేనే నేను చేసుకుంటాను సార్. అంతే, లేకపోతే లేకపోతే లేదు సార్. ఐ కెన్ లేదు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు బాగా? అన్నీ తింటున్నాను సార్. ఇప్పుడు డైట్ ఏం లేదు, అసలు బిర్యానీ లెక్క. బిర్యానీ ఎక్కువ తింటుంటారా? ఓకే ఓకే. బిర్యానీనైనా ఇంకేమన్నా? ఇంకేం లేదు సార్, బిర్యానీలే. ఓకే, బాగా తింటాను, ఫుడ్ బాగా తింటున్నాను సార్. అందుకే కొంచెం లావే ఇప్పుడు డైట్ చేయాలి సార్. బీర్లు, విస్కీలు, నో సార్, నాకు కూడా స్మెల్ పడుస్తారు మీలాగే. అయ్యో, నాలాగే లేదండి, నన్ను కలపబాకండి. నేను ఏదో అలా పోతుంటానండి, నన్ను కలపద్దండి. కానీ అలాగే ఓకే అండి. ఓకే, ఇకపోతే ఓన్లీ చర్చికే వెళ్తారా, హిందూ దేవాలయాలకు కూడా వెళ్తుంటారా? వెళ్తుంటాను సార్, హిందూ దేవాలయాలకు కూడా వెళ్తుంటాను. ఫస్ట్ ఐ బిలీవ్ జీసస్ ప్రేయర్ చిన్నప్పుడు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ముందుకు వచ్చే వ్యక్తి హిందూ అయితే చేసుకుంటారా, ఓన్లీ క్రిస్టియన్ అనుకుంటారా? లేదు సార్, చేసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్. ఎవరు వచ్చినా మీరు మ్యారేజ్ చేసుకొని సిద్ధం. ఓకే అండి, ఖచ్చితంగా త్వరలోనే మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ ముందుకు వచ్చి మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఈ సమాజంలో మీరు ఇంకా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, ఒక ఆర్టిస్ట్గా మీకు మంచి మీరు కోరిన మంచి అవకాశాలు రావాలని నేను కావచ్చు, మా ఇద్దరి మీద యాజమానం కావచ్చు కోరుకుంటామండి. థ్యాంక్ యూ అర్చని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.